अपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम्। परमेश्वरस्वरूपेण सभके नमस्कार। పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచాడు. పిలిచి విదురుడితో సంప్రదిస్తున్నాడు. ఏ విషయమైనా విదురుణ్ణి అడుగుతాడు. విదురుడు చెప్పిన ఏ విషయమైనా వింటాడు. కానీ ఆచరించడం మాత్రం ఉండదు. దానివలన ఏమిటి ప్రయోజనం ఉంటుంది? ఆ విదురుడితో అంటాడు, నువ్వు శుక్రాచార్యుల వారితో సమానమైనటువంటి ప్రజ్ఞాపాఠవములు కలిగినటువంటి వాడివి, ధర్మం ఎంతో తెలుసున్నవాడివి, విశేషించి కౌరవుల యందు పాండవుల యందు కూడా సమానమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడివి. కాబట్టి నేను అడుగుతున్నాను, ఇప్పుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయినటువంటి పాండవులు తర్వాత ఏం చేస్తారు అని అడిగాడు. అంటే ఒక ఊహ, ఏదో భయం. ఒకవేళ వాళ్ళు కానీ యుద్ధానికి వస్తారా? 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, ఎవడు చేస్తాడు అని చెప్పి వదిలిపెట్టేస్తారా మధ్యలో? ఎక్కడో ఏదో మనసులో చిన్న పీకులాట, దాని నుంచి తప్పించుకోవడం కోసం, మనశ్శాంతి పొందడం కోసం విదురుణ్ణి అడిగాడు. విదురుణ్ణి అడిగితే విదురుడు అన్నాడు, పాండవులు ఎంత తేజోమూర్తులో నీకు తెలియనటువంటి విషయం కాదు. వాళ్ళు సాక్షాత్తుగా దేవతాంశ సంభూతులు. వాళ్ళు తలుచుకున్ననాడు యుద్ధంలో తప్పకుండా నీ పుత్రుల్ని జయించి సామ్రాజ్యాన్ని తిరిగి పొందగలిగినటువంటి వాళ్ళు. అటువంటి పాండవులను అధర్మ మార్గంలో మాయాజూదంలో శకునిని ప్రయోగించి రాజ్యాన్నంతటినీ కబళించావు. అది ఒక అపరాధం. కొడుకుకి దురాలోచన వచ్చినా తండ్రిగా నియంత్రించవలసినటువంటి కర్తవ్యం నీ మీద ఉన్నది. కానీ అటువంటి కర్తవ్యాన్ని నిర్వహించడంలో నువ్వు విఫలమయ్యావు. దానిచేత నీ కొడుకు తన ఇచ్చ వచ్చినట్లుగా ప్రవర్తించాడు. అక్కడితో అయిపోలేదు, దుశ్శాసనుణ్ణి పంపించి అంతటి గొప్ప పతివ్రత, రాజసూయాగం చేసి అవబృధ స్నానం చేసి పవిత్ర జలాలతో కొప్పుముడి వేసుకున్నటువంటి ద్రౌపదీదేవి యొక్క జుత్తు పట్టి సభలోకి రప్పించావు. దీని చేత ఎంత ప్రమాదకరమైనటువంటి పని చేయించావు. పెద్దవాడివి ఉండి కూడా నీ పెద్ద కుమారుడైనటువంటి దుర్యోధనుడు పుట్టినప్పుడే నీకు దుశ్శకునములు కనపడ్డాయి. అప్పుడే నువ్వు ఆ కొడుకుని పరిత్యజించాలి. కానీ పుత్రవ్యామోహంతో దిగ్గిరించుకున్నావు. కానీ వాడిప్పుడు చేయవలసినటువంటి పనులన్నిటినీ విస్మరించి దురాలోచనతో కూడుకున్నవాడై అసూయాగ్రస్తమైన హృదయంతో పాండవుల యొక్క ఐశ్వర్యాన్నంతటినీ కూడా మాయామార్గంలో కబళించి వాళ్ళని అరణ్యవాసానికి పంపించాడు. దీనికి ప్రతికృతి ఒక్కటే, నువ్వు వెంటనే ధర్మరాజుకి కబురు చేయి. ధర్మరాజు చేసినటువంటి దోషాన్ని మనసులో పెట్టుకునేటటువంటి వాడు కాడు. వెనక్కి పిలిపించి ధర్మరాజుకి పట్టాభిషేకం చేయి. అఖండ భూమండలాన్ని ధర్మరాజు పరిపాలిస్తాడు. దానిచేత నీకు కీర్తి కలుగుతుంది. ఏ దుశ్శాసనుడు ద్రౌపదీదేవి పట్ల ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాడో ఆ దుశ్శాసనుని చేత ద్రౌపదీదేవికి క్షమాపణ చెప్పించు. దానిచేత చేసిన దోషం ఉపశమిస్తుంది. ఈ రెండిటినీ నువ్వు చెయ్యి అన్నాడు. అంటే వెంటనే దుర్యోధనుడు అన్నాడు, నీకు ఎప్పుడూ కూడా పాండవుల యందు పక్షపాతం, నా కుమారుల యందు ద్వేషభావం. నా కుమారులు వృద్ధిలోకి రావడాన్ని నువ్వు ఓర్చలేవు. ఇది ఇంతకుముందు దుర్యోధనుడు అన్నాడు. అప్పుడు ఊరుకున్నాడు. తన కర్తవ్యంగా హితాన్ని ఉపదేశం చేశాడు విదురుడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నా కొడుకును వృద్ధిలోకి వస్తే నువ్వు తట్టుకోలేవు. ఎంతసేపు పాండురాజపుత్రులే ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళలా, వాళ్లే వృద్ధిలోకి రావాలన్నట్లుగా మాట్లాడుతూ ఉంటావు. ఇది ఆమోదయోగ్యం కాదు. ఎంత కాదన్నా నా శరీరము నుంచి ఉద్భవించినటువంటి వాడు దుర్యోధనుడు, తనూభవుడు అని కదా అంటారు. అటువంటి కొడుకుని ఏ తండ్రి మాత్రం దూరం చేయగలడు? నువ్వు ఇటువంటి దారుణమైన ఆలోచనలన్నీ నాకు చెప్తున్నావే, ఇవి సాధ్యమయ్యేటటువంటి విషయాలేనా? నీలాంటి వాడిని దగ్గరుంచుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఉత్తర క్షణంలో నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవు అన్నాడు.
ఆ మాట అనడమే తర్వాయి. విదురుడు ఒక్క మాట మాట్లాడలేదు. మనోవేగం కలిగినటువంటి అశ్వాలు పూంచిన రథాన్నో అశ్వాన్నో ఎక్కి పాండవులు అరణ్యవాసం చేస్తూ ఏ కామ్యక వనంలో ఉన్నారో అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. దుర్యోధనుడు ఎలా మాట్లాడినా సహించాడు. అది అతని స్వభావం. నాకు కర్తవ్యం ఉంది, నేను హితాన్ని ఉపదేశం చెయ్యాలి అని ఉపదేశం చేశాడు. కానీ ధృతరాష్ట్రుడు వెళ్ళిపోమ్మన్న తర్వాత మాత్రం ఇక ఒక క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఉత్తరక్షణం వెళ్ళిపోయాడు. కనీసం ఇంటికి వెళ్ళాడు అని కూడా భారతంలో లేదు. వెంటనే రాజ్యాన్ని విడిచిపెట్టి అడవిలో ఉన్నటువంటి పాండవుల్ని కలుసుకోవడం కోసం కామ్యక వనానికి వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చింది తేడా అంటే, విదురుడు నిరంతరం ధర్మ పరిపాలన చేస్తాడు. ఆయన రాజ్యమునందు ఒక మంత్రి, ప్రధానమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని మహారాజే దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమ్మంటే రాజాజ్ఞని ఔదలదాల్చడం ధర్మం. అందుకే ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేదు, గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. అది ఆయన యొక్క ధర్మనిష్టకి పరాకాష్ఠ. పదవి కోసం వెంపర్లాడడం, ఏదో అవతలవాడికి ముఖప్రీతి కొరకు మాట్లాడి మనం ఎలా అయినా రాజ్యంలో ఈ పదవిని ఇలా నిలబెట్టుకుని ఇక్కడే ఉందాం, అటువంటి దిగజారుడుతనం విదురుడి దగ్గర ఉండడు. ఏది రాని ఏది పోని, ఆయనకి కావలసింది మాత్రం ధర్మం అంతే. ఆ ధర్మాచరణమునందు సంతోషం తప్ప ఏదో పదవిని అంటిపెట్టుకుని ఉండడంలో సంతోషం విదురుడికి ఉండదు. రామచంద్రమూర్తి రామాయణంలో ధర్మాచరణం చేత నిరంతరము ఎలా సంతృప్తిని పొందుతూ ఉంటాడో విదురుడు కూడా నిరంతరము ధర్మాచరణ యందు తృప్తి పొందుతూ ఉంటాడు. దానిలో వైక్లభ్యం రానివ్వడు. అందుకే రాజాజ్ఞని ఔదల దాల్చి వెంటనే అరణ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత కొంతకాలం అక్కడ ఉండగలిగాడు. అది కూడా ఏదో నెలలు కాదు. అసలు విదురుణ్ణి విడిచిపెట్టి ధృతరాష్ట్రుడు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేకపోయినా ఈయన మాత్రం కామ్యక వనానికి చేరుకున్నాడు. చేరుకుని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ధర్మరాజు గారికి అనుమానం వచ్చింది, ఇదేమిటి విదురుడు ఇక్కడికి కూడా వస్తున్నాడు, ఒకవేళ మళ్ళీ జూదానికి రమ్మంటాడా ఏమి అని. మళ్ళీ జూదానికి రమ్మడానికి ఏముందని రమ్మంటాడు ఇంకా ఓడించడానికి అని అప్పుడు అనుమానం వచ్చింది. కాదు కాదు, అర్జునుడి గాంధీవం ఒకటి ఉంది కదూ, భీమసేనుడి గదాదండం ఉంది కదూ, ఆయుధములను మళ్ళీ లాక్కోవడం కోసం మళ్ళీ మాయాజూదానికి పిలుస్తున్నారన్నమాట. ఏది ఏమైపోని ఈసారి మాత్రం నేను జూదక్రీడకి వెళ్ళను అని మనసులో అనుకుని, కానీ విదురుడి వంటి పెద్దవాడు వచ్చి రమ్మని అంటే కాదు అనడం అంత తేలిక? అది ధర్మం అవుతుందా? ఈ క్లిష్ట అయినటువంటి స్థితి నుంచి నేను ఎలా గట్టున పడాలి అని ఆలోచిస్తున్నాడు. ఈలోగా విదురుడు వచ్చాడు. ధర్మరాజు గారితో ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, మీరు వెళ్ళిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు నన్ను పిలిచి పాండవులు తర్వాత ఏం చేస్తారు అని అడిగాడు. నేను చెయ్యవలసినటువంటి హితవాక్యాన్ని చెప్పాను, కానీ ధృతరాష్ట్రుడు వినలేదు. నన్ను ఉత్తరక్షణం రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోమ్మన్నాడు. అందుకని నేను అరణ్యంలో ఉన్నటువంటి మీ దగ్గరికి వచ్చేసాను అని చెప్తూ ఒక మాట అన్నాడు. విదురుడు ఏ మాట చెప్పినా చాలా బాగా పట్టుకోవాల్సిమండి, అంత తేలిగ్గా విడిచిపెట్టే విషయాలు అయి ఉండవవి. ఆయన అన్నాడు, కార్యగతుల తెరగు కలరూపు చెప్పిన అధికమతులు దాని ఆదరింతురు, అల్పకార్యబుద్ధులకు వారలకు అది విరసకారణంబు విషము పోలే అన్నాడు. ఎప్పుడైనా సరే చెయ్యవలసినటువంటి పని అన్నది ఎవరికి చెప్పాలి అంటే సద్బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి చెప్పాలి. అయ్యా ఇది మీరు చెయ్యవలసినది అని. అది సద్బుద్ధి కలిగిన వాళ్ళకి కర్తవ్యాన్ని చెప్పారనుకోండి. కర్తవ్యము అంటే విహితము, ఏది ఆచరించాలో అది. అది పెద్ద బుద్ధి కలిగిన వాళ్ళకి చెప్పాలి తప్ప, అలా కాకుండా పిన్న బుద్ధి కలిగిన వాళ్ళు అంటే బుద్ధిహీనులైనటువంటి వాళ్ళకి చెప్తే అది విరుద్ధ ప్రభావాన్ని అంటే వ్యతిరేక ప్రభావాన్ని చేకూరుస్తుంది. మీరు చూడండి, లోకంలో ఒక పెద్ద బుద్ధి కలిగినటువంటి వాడు ఏ కారణం చేతనైనా కర్తవ్యాన్ని నిర్వహించడంలో పొరపాటు పడ్డాడనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళాయా ఈ పని ఇలా కాదండి మీరు ఇలా చెయ్యాలనో,
లేదా ఈ కార్యం చెయ్యకూడదు, మీరు ఈ కార్యం చెయ్యాలనో, మీరు ఇలా జీవించాలనో చెప్పారనుకోండి, ఆయన జీవించగలిగితే తప్పకుండా జీవిస్తాడు, జీవించడానికే ప్రయత్నిస్తాడు కూడా. ఎందుకనంటే ఆ బుద్ధి గొప్ప బుద్ధి. అందుకే పెద్దవారు చెప్పిన మాట కాబట్టి దీన్నే నేను పాటిస్తాను అని దానికి అడ్డంగా వచ్చినటువంటి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాల్ని, సుఖదుఖాల్ని పక్కన పెట్టేస్తాడు. పెట్టి కర్తవ్యతానిష్టతో పెద్దలు చేసినటువంటి పని ఏదో అదే చేస్తాడు. అందుకే అధికమతులు దాని ఆదరింతురు. పెద్ద బుద్ధి కలిగినటువంటి వారు ఇక వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం గురించి ఆలోచించరు. ఇది పెద్ద ఆయన చెప్పాడు, నేను పాటించాలంతే అని అనుకుంటారు. అదే మాట వ్యతిరేక ప్రభావాన్ని ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే అది మాట ఎందు దోషం కాదు, అది ఆయన చెప్పడంలో దోషం కాదు. దోషం ఎందుకు వచ్చేసింది, వ్యతిరేక ఫలితం ఎందుకు వచ్చేసింది అంటే అల్పకార్య బుద్ధులకు వారలకు అది విరస కారణంబు విషము పోలే. విషం రక్తంలోకి వెడితే ఎలా వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుందో అలా ఏదైనా ఒక మంచి మాట చెప్పినప్పటికీ కూడా అది వాళ్ళకి విషతుల్యం అవుతుంది. విషతుల్యమై ఈయన మాకు చెప్పడం ఏమిటి, మేమేం చెయ్యాలో ఆయన చెప్పవలసిన వాడు, అంత అహంకారమా, ఆయనకి చెప్పగలిగినంత స్థాయి ఉందా అన్న ఆలోచన చేయడంలో వాళ్ళు ఆ మాటని ఆదరించరు. సరికదా, అది విరసమునకు కారణమవుతుంది. అంటే వారు యువతల వారి యందు శత్రుభావన పెంపొందించుకోవడానికి కారణమవుతుంది. యువతల వాడు చెప్పడంలో దోషం కాదు, అంటే విదురుడు తన ఒక్కడు చేసినటువంటి పనిగా కాదు చెప్తున్నది, ఇది లోకమునందు సహజమైనటువంటి విషయం. అది మాట ఎందు దోషం కాదు, యువతల వాడి యొక్క తప్పు కాదు, అది అవతల వారు ప్రాజ్ఞులైన వారు కాకపోవడం చేత అదే మంచి మాట దోషభూయిష్టం అయిపోతుంది అక్కడ. అందుకే మీరు చూడండి, ఇది మంచి మాటగా ధృతరాష్ట్రుడు స్వీకరించి ఉండి ఉంటే భారతంలో మిగిలిన పర్వాలకు అసలు అవకాశం ఉందా, ఇక కురుక్షేత్ర సంగ్రామం ఉంటుందా, ఉండదు. కానీ ఆ మాటని తీసుకోవడంలో దుర్యోధనుడు సహృదయంతో తీసుకోగలిగాడా, ఆ మాటని ధృతరాష్ట్రుడు సహృదయంతో తీసుకోగలిగాడా, అది మాటయందు తప్ప, ఆయన చెప్పింది తప్పని మీరు కానీ నేను కానీ భీష్మద్రోణులు కానీ ఎవరైనా కానీ అనగలరా, తప్పు కాదు. వాళ్ళకి నిజానికి మనసులో తెలిసి అది తప్పు కాదని, కానీ వాళ్ళకి కావలసింది ఏత్రోవలోనైనా వృద్ధిలోకి రావడం అంతే తప్ప ఏది ధర్మం అన్నది ఆచరిద్దామన్న తాపత్రయం లేదు. అప్పుడు ఒక పెద్దరిక ఉన్నవాడు చెప్పినటువంటి మాట వాళ్ళ మనసుకి పొసగదు, ఇది దోషం, అందుకు నన్ను వెళ్ళిపోమ్మన్నాడు. అంతేకాని నేనేదో చెప్పకూడని మాట చెప్పానని కాదు. రెండు, మీ మీద ప్రేమతో మీకు రాజ్యం రావాలని మీ మీద పక్షపాతంతో నేను చెప్పలేదు. అంటే నేను ఎంత ధర్మమునకు మాత్రమే నిలబడ్డాను, నాకు మీ ఎందు పక్షపాతము కాదు, వారి ఎందు విరుద్ధ భావం కాదు, ధర్మం ఎక్కడున్నదో ఆ ధర్మాన్ని నేను మాట్లాడాను. ఈ మాట వారికి పొసగకపోవడం, నీ దగ్గరికి వచ్చి నేను చెప్పడం, నీ గురించి వాళ్ళకి చెప్తే వాళ్ళు అంగీకరించలేదయా, చూసావా నీ గురించి ఎంత మాట చెప్పాను, కాబట్టి నువ్వు నన్ను ఆదరించాలి అని ప్రాపకం కోసం చెప్తున్నాను అనుకుంటున్నావేమో. అటువంటి ప్రాపకాలకు ఆశపడేవాడిని కాదు, ధర్మం నాకు ప్రధానం, ఆ ధర్మం కోసం చెప్పాను. అక్కడ పొసగలేదు, వెళ్ళిపోమ్మన్నాడు. నేను వచ్చేశాను, ఎక్కడికి వచ్చాను, మీరు ధర్మాత్మలు అందుకనే అరణ్యంలో మీ దగ్గరికి వచ్చేశాను. ఇక్కడ మీరు ఒక్కటి ఆలోచించండి, ధర్మరాజు గారు ఏదైనా పదవి ఇవ్వగలడా విదురుడికి, ఆయన వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి అంటే పదవి కోసం వెళ్ళాలి అనుకుంటే ధర్మరాజు దగ్గరికి వెళ్ళకూడదు, ఆయన ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి. ఆయనకి ఏం కావాలి, ధర్మం కావాలి. ఎవరు ధర్మాన్ని అనుష్ఠించేవాళ్ళు, ధర్మరాజాదులు. అందుకే వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోయాడు అంతే, ఆ ప్రీతి కోసం. అంతేకాని ఆ చెప్పడం వెనక ఒక సంఘటనని ధార్మిక విశ్లేషణ చేస్తున్నాడు, అది అందుకోగలిగిన వాడికి చెప్తున్నాడు. అది అందుకోలేకపోయారనుకోండి పరిపరి విధముల అర్థం అవుతుంది, ఇది అసలు చెప్పడం ఎందుకు అంటే వాళ్ళ దగ్గర మెహర్బానీ కోసం చెప్పాడు విదురుడు అన్న అనుమానం ఒకటి వస్తుంది. కానీ అసలు అటువంటి మెహర్బానీ కోరుకునేటటువంటి మనస్తత్వం, అటువంటి లేఖితనం విదురుడికి లేనేలేదు. అందుకే
ఆ లీకితనం ఉన్నవాడు అనుకోండి, అయ్యో మీ మనసు కష్టపెట్టానా, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, పెద్దవాడివి అన్నగారివి పోన్లే అక్కడితో విడిచిపెట్టేశాయన్నయ్య, నీ మనసు నొప్పించుంటే క్షమించు అని ధృతరాష్ట్రుడి దగ్గరే చెప్తాడు. కానీ ఆ మాట చెప్పలేదు, అలా క్షమాపణ అడగలేదు. ఎందుకు అడగలేదు అంటే, ఏది ధర్మమని నమ్మాడో ఆ ధర్మమని నమ్మినప్పుడు, అది ధర్మమే అయినప్పుడు క్షమాపణ చెప్తే అది నీ వ్యక్తిగత విషయం కాదు, అక్కడ ధర్మం నశించిపోతుంది, ధర్మం తల వంచేసినట్టు. అందుకే అటువంటి చోట క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు ధర్మరాజు విదురుడికి. కాబట్టి ఇప్పుడు ఆయనకి కావలసింది ధర్మం అయినప్పుడు అది ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోయాడంతే. అది విదురుడి యొక్క శీల వైభవం. అంటే నువ్వు వెళ్ళిపో అనగానే ఆయన నేను ఎక్కడికి వెళ్ళాలి, ఈ పదవి పోతే ఎలా, నా ఇల్లు ఏమైపోతుంది, నా భార్య ఏమైపోతుంది, నా బిడ్డలు ఏమైపోతారు, ఇంత పదవిని విడిచిపెట్టి నేను ఎలా తిరగను, ఇవేవో ఆయన మనసులోకి రాలా. ఆయన మనసులో ఎప్పుడు ఉండేది ఏదంటే ధర్మం ఒక్కటే, దాని చేత తృప్తిని పొందుతూ ఉంటాడు. విదురుని యొక్క శీల వైభవానికి పరాకాష్ట ఈ సంఘటన. సరే ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు, ఈ మాట చెప్పి ధర్మరాజుతో ఇంకొక మాట కూడా చెప్పాడు. అది మీరు బాగా అర్థం చేసుకోవాలి, ధర్మరాజు మీద మాత్రమే పక్షపాతము కాదు, ఖచ్చితంగా ఆయనకి పక్షపాతం ఉంది. ఎందుకు పక్షపాతం ఉంది అంటే ధర్మాత్ములు కష్టపడుతున్నారని. కపట బుద్ధితో శకుని ఆడినటువంటి జూదమునందు సమస్త సామ్రాజ్యాన్ని భోగాల్ని పోగొట్టుకుని అరణ్యవాసం చేస్తున్నారని, అది మానవ రుణం తీర్చుకోవడం. ఎక్కడ మోసం జరిగిందో వాళ్ళ పట్ల పక్షపాతం ఉండడం, వాళ్ళని రక్షించాలని కోరుకోవడం సహృదయం. ఆ సహృదయం మనుష్య రుణాన్ని తీర్చుకోవడానికి మార్గం, కాబట్టి అరిదోషం పట్టడానికి కారణం కాలేదు. అందుకే అదే ధర్మరాజు గారితో ఇంకొక మాట చెప్పాడు, ధర్మరహితులైన ధార్తరాష్ట్రులకు భూరాజ్యలక్ష్మి సుస్థిరంబు కాదు. ధర్మతనయ నిన్ను తద్రాజ్య సంపదల్ వలచి తమకు తామ వచ్చి పొందు. ఇవాళ వాళ్ళు రాజ్యాన్ని పొందారు, కానీ అది వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా, భూరాజ్యలక్ష్మి ఎంత పెద్ద మాట వేశాడో చూడండి. ఆవిడ రాజ్యలక్ష్మి, లక్ష్మి ఎక్కడ నివాసం చేస్తుంది అంటే ధర్మం ఎక్కడ ఉన్నదో అక్కడ లక్ష్మి నివాసం చేస్తుంది. లక్ష్మి అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లక్ష్మి అంటే పెద్ద పెద్ద అంతఃపురాలే కావక్కర్లేదు, లక్ష్మి అంటే కోట్ల కోట్ల ఐశ్వర్యమే అక్కర్లేదు. లక్ష్మి అన్న మాటకు అర్థం పరమసంతృప్తి. పరమసంతృప్తిని మించిన లక్ష్మీ కటాక్షం లోకంలో ఎక్కడుంటుంది, తనకి ఆకలి వేసినప్పుడు కడుపు నిండా అన్నం దొరకడం, ఆ తిన్న అన్నం తనకి జీర్ణమవ్వడం, ఒకరి దగ్గర చేయి చాపవలసిన అవసరం లేకుండా జీవితం గడవడం, తాను పడుకుంటే నిద్ర పట్టడం, తాను ఆరోగ్యంగా ఉండడం, మంచి సంకల్పాలు రావడం, ఆ మంచి సంకల్పం ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా అమలు చేయగలిగినటువంటి ధృతి మనసులో నిలబడి ఉండడం, ఇంతకన్నా లక్ష్యం ఏమిటి, ఇంతకన్నా ఏం కావాలి. అవి ఎవరి ఎందున్నాయో వాడు లక్ష్మీవాన్, వాడు శ్రీమాన్. అందుకే సుందరకాండలో అన్ని మాటలు హనుమకు శ్రీమాన్ 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 అని ప్రయోగిస్తారు వాల్మీకి మహర్షి. అది లక్ష్మి. ఎందుచేత అంటే వాడు ప్రతిబంధకములను అధిగమించి వెడుతూ అపారమైనటువంటి యశోవిరాజితుడు అవుతాడు. కానీ అధర్మ మార్గంలో ఎవడు సంపాదించాడో అక్కడ లక్ష్మి నిలవదు. ధర్మము లేని చోట విష్ణువు యొక్క అనుగ్రహం ఉండదు, అంటే అక్కడ విష్ణు ప్రీతికి కారణము లేదు కాబట్టి విష్ణువు ఉండరు. విష్ణువు ధర్మపక్షపాతి, స్థితికారుడు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విష్ణు ఉంటాడు. మీరు ఒక్కటి ఆలోచించండి, తేలికగా కథాభాగంగా అర్థమవ్వాలంటే ఇప్పుడు కూడా కృష్ణుడు పాండవుల పక్షాన ఉంటాడా, అన్నీ పోయేయనికి కౌరవుల పక్షానికి పెడతాడా? పాండవుల పక్షాన ఉన్నాడు అనడానికి మీకు తిరుగులేని సాక్ష్యం ద్రౌపదీదేవి మొల మీద వస్త్రం అయిపోయిందనిపించుకోకుండా అఖండంగా రావడమేనా? అంటే విష్ణు పక్షపాతం ఎవరి ఎందుంది, పాండవుల ఎందుంది. పాండవుల ఎందున్నది అనడానికి ఏమిటి కారణం, ధర్మం. ధర్మం ఎక్కడున్నదో అక్కడ విష్ణువు యొక్క అనుగ్రహం ఉంటుంది. లక్ష్మి ఎవరు,
నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణ శరణమహం ప్రపత్యే. ఆమె నిత్యానపాయని, ఆమె పరమాత్మ అయినటువంటి విష్ణువుని విడిచిపెట్టి ఉండదు. విష్ణువు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతుంది. విష్ణువు యొక్క పక్షపాతం ఎవరి ఎందున్నది? పాండవుల ఎందున్నది. కాబట్టి లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాండవుల దగ్గరికి వెళ్ళిపోతుంది. మీరు భూమి కోసం ప్రయత్నం చెయ్యక్కర్లేదు, ఆవిడ మిమ్మల్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది తేడా. ధర్మాన్ని పట్టుకున్న వాడి కోసం వాడు నాకు ఇది కావాలి అది కావాలి అని ప్రయత్నం చెయ్యక్కర్లేదు. వాడు అదేవాలి ఇదవాలి అని లక్ష్మీదేవి కోరుకుంటుంది. ఎందుకని? ఆవిడ యశస్విని, ఆవిడ కీర్తినిస్తుంది. ఆ కీర్తినిస్తుంది కాబట్టి ఆవిడకి ఏమిటంటే కోరిక, మా ఆయనకి ప్రీతి కలిగేటట్టుగా ప్రవర్తించగలిగిన వాడు, ధర్మాన్ని పట్టుకున్నవాడు. కాబట్టి వీడు కీర్తివంతుడు కావాలి, వీడు ఎక్కడికెళ్ళినా గుర్తింపబడాలి, వీడు ఎక్కడికెళ్ళినా భోగమనుభవించాలి, వీడు ఎక్కడికెళ్ళినా సమస్త రాజ్య సంపదలతో తులతూగాలి. దుర్యోధనుడు తాత్కాలికంగా రాజ్యాన్ని పొందగలిగాడేమో, కానీ ఆవిడ వెతుక్కుని వెళ్ళిపోతే ఆపగలిగిన ప్రజ్ఞ ఉంటుందా? అలా ఆపే ప్రయత్నం చేశాడనుకోండి, మట్టు పెట్టి వెళ్ళిపోతుంది. అదే జరిగిందా లేదా అంటే, ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, విదురుడు ఒక గొప్ప సిద్ధాంతాన్ని మాట్లాడుతున్నాడా, ధర్మరాజు ప్రాపకం కోసం ధర్మరాజుని పొగుడుతున్నాడా అక్కడ? అంటే ధర్మరాజైనా సరే ధర్మాన్ని వదిలిపెట్టేశాడు అనుకోండి, లక్ష్మీ కటాక్షం ఉండదు. అప్పుడు ఎక్కడ ధర్మం ఉందో మళ్ళీ ఆవిడ వెతుక్కుని వెళ్ళిపోతుంది. ధర్మాన్ని విడిచిపెట్టేసి ఏ ఇతర కారణము చేత నువ్వు ఏది సంపాదించుకున్నా అది నీకు శాశ్వతము కాదు, అది జారిపోయేది, అది నిలబడేది కాదు. ధర్మాన్ని నువ్వు పట్టుకుంటే నువ్వు ఇది పొందాలని కోరుకోవలసిన అవసరం లేదు. ఎన్ని రకాలుగా నీకు కీర్తి రావాలో అన్ని రకాల కీర్తిని ఆవిడిచ్చేస్తుంది. ఇచ్చేసి నా బిడ్డ ధర్మాన్ని పట్టుకున్నందుకు వాడికి ఎన్ని ఇచ్చానో చూసావా అని వాడు కీర్తివంతుడైతే ఆవిడ సంతోషిస్తుంది. కాబట్టి ధర్మాన్ని పట్టుకున్న నీ దగ్గరికి రాజ్యలక్ష్మి నడిచొస్తుంది, నువ్వు పొందుతావు. అది లేని దుర్యోధనుడి దగ్గర ఆవిడ నిలబడదు. అందుకే ఇవాళ పొందాను అనుకుంటున్నాడు, కానీ అది నిలబడేది కాదు. నిలబడని చోట వచ్చే చోట ఒక తేడా ఒకటి ఉంటుంది. ఏమిటది అంటే, ధర్మాన్ని వదిలి సంపాదించినది అశాంతికి కారణమవుతుంది. ఒకటి జారిపోయినా కూడా ధర్మాన్ని పట్టుకోవడంలో శాంతి నిలబడుతుంది. నేను అన్న మాట చాలా గంభీరమైన మాట అన్నాను, మీరు పట్టుకున్నారో లేదో నాకు తెలీదు. దుర్యోధనుడు అనుకుంటున్నాడు రాజ్యాన్ని సంపాదించాను అనుకుంటున్నాడు, కానీ దుర్యోధనుడు నిద్రపోతాడని మీరు అనుకుంటున్నారా? నిద్రపోలేడు. ఎందుకు నిద్రపోలేడో తెలుసా? పాండవులు మళ్ళీ తిరిగి వస్తారా? నిజంగా అది ఆలోచించాడు. ఏ దుర్యోధనుడి గురించో చెప్పినప్పుడు మీకు చెప్తాను. వెంటనే శకుని పిలిచి అడిగాడు, వాళ్ళు కానీ వెనక్కి వచ్చేరు కదా, వాళ్ళు కానీ యుద్ధాన్ని ప్రకటించరు కదా, అకస్మాత్తుగా ద్రుపదాదులతో కలిసి రారు కదా, మా రాజ్యం మాకు ఇమ్మన్నారు కదా, ఇది కపటజూదం అనదు కదా, అలా వస్తే వాళ్ళని ఎలా మట్టు పెట్టాలి, అడవికి వెళ్ళి యుద్ధం చేసేస్తే ఎలా ఉంటుందంటావు, శత్రుశేషం మిగలకుండా ఉండాలి కదా, అజ్ఞాతవాసం గట్టెక్కుతారంటావా, ఇవన్నీ ఆలోచిస్తూ వాడు నిద్రపోవట్లా. ధర్మరాజు ఏం చేస్తున్నాడు? ఆయన వెంట వేల మంది బ్రాహ్మణులు వెళ్ళారు. వీళ్ళకి అన్నం ఎలా పెట్టాలి? నాకు లేకపోతే పర్వాలేదు, నమ్మి వచ్చిన బ్రాహ్మణులు అన్నం తినకపోతే ఎలా? ధౌమ్యుణ్ణి అడిగాడు. ధౌమ్యుడు అన్నాడు, అన్నదాత ఆదిత్యుడు, ఆయన్ని ఉపాసన చెయ్యన్నాడు. ఆయన్ని ఉపాసన చేశాడు, ఆయన అక్షయ పాత్ర ఇచ్చాడు. అరణ్యవాసం అయితే అయింది. ఇన్ని వేల మంది బ్రాహ్మణులు రోజు హోమాలు వేదాధ్యయనం అన్నీ చేస్తుంటే చక్క ద్రౌపదీదేవి అన్నం వండి పెడితే వీళ్ళందరికీ వడ్డనలు, వీళ్ళందరూ మంచి మాటలు, హోమాలు, పొగలు, యజ్ఞధూమాలు, యజ్ఞంలో హవిస్సులు, మంచి మాటలు. ఎలాగో రాజ్య పరిపాలనలో ఇంత ఖాళీ ఉండదు. హాయిగా వీళ్ళందరితో కలిసి తిరుగుతూ అన్నీ మరిచిపోయి పరమప్రశాంతంగా గడిపేస్తున్నాడు ధర్మరాజు. అన్నీ ఉన్నాయనుకున్నవాడు ఏం పొందుతున్నాడు అక్కడ? ఎన్నో సంపాదించాను, ఇన్నింటి మధ్య ఉన్నాననుకుంటున్నాడు. ఏమైనా శాంతంగా ఉన్నాడా? ఏమీ లేకుండా చేశాననుకుంటున్నాడు. ధర్మరాజుకి ఏమైనా పోయిందా? శాంతము లేని సౌఖ్యమేది?
ఆయన పరమ సంతోషంగా ఉన్నాడు, ఈయన పరమ విచారంగా ఉన్నాడు. ఎక్కడ ధర్మం ఉన్నదో అక్కడ భౌతికమైన ఐశ్వర్యము ఒకనాడు లేనట్టు కనిపించవచ్చు, కానీ అక్కడ గొప్ప శాంతి ఉన్నది. మీరు అందుకే ఈ దేశంలో ఒక విచిత్రమైన లక్షణాన్ని మీరు గమనించుంటారు. అంతఃపురాల్లో ఉండేవాళ్ళు పరమ ఐశ్వర్యవంతులై అయినటువంటి వాళ్ళు మనశ్శాంతి కావలసి వస్తే ఎక్కడికెడతారంటే అన్నీ వదిలిపెట్టేసిన వాడి దగ్గరికి వెడతారు. సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు, పీఠాధిపత్యంలో ఉన్నవాళ్ళు ఉంటారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాజులు కూడా మనశ్శాంతి పొందుతుంటారు. అదేమిటి, అన్నీ ఉన్నవాడు ఈయన, ఈయనకి సంతోషం ఉండాలా? అన్నీ వదిలేసిన వాడు ఆయన, ఆయనకి సంతోషం ఉండాలా? అంటే నిజానికి శాంతి ఎక్కడుంటుంది అంటే ఆయన ఎందు అన్నీ ఉన్నాయన ఆయన్ని పట్టుకున్న వాడి దగ్గర శాంతి ఉంటుంది. అందుకే నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను. మీరు కొన్ని కొన్ని ఇళ్ళకి వెళ్ళండి, తలుపు తీసుకుని లోపలికి వెళ్ళగానే మీకు ఇంకొక 5 నిమిషాలు ఉండాలనిపిస్తుంది. కొన్ని కొన్ని ఇళ్ల ముందు కాపలా పెట్టాలి జనం రాకుండా. ఎందుకని అంటే ఆ ఇంట్లో ఆ వ్యక్తి బ్రతికున్నంతకాలమే ఆ వైభవం. ఆ వ్యక్తి దాటిపోయాడు అనుకోండి, ఆయన శరీరం ఒక్కటే వెళ్ళిపోయింది అనుకోండి, గడప దాటి, అంటే ఆయన కదలలేదు, ఆయన శరీరం వెళ్ళిపోయింది అనుకోండి, ఇక ఆ ఇంటి గడప తొక్కేవాళ్ళు ఉండరు, ఆ ఇంటికి వెళ్ళరు. ఎందుకంటే ఆ ఇంటి వైభవానికి అంతటికీ కారణం ఎవరంటే ధర్మానుష్ఠానం చేస్తున్న ఆ ఇంటిలోని ఉన్న వ్యక్తి. నేను అలా ఎందరిల్లో చూశా, ధర్మాన్ని పట్టుకుని బ్రతికిన వ్యక్తి ఇంటి గడప దాటి లోపలికి వెడితే మీకు తెలియకుండా ఏదో మనశ్శాంతి వస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి కూర్చున్నారనుకో, ఒక శాంతి. ఆయన్ని చూశారనుకోండి, ఒక ప్రశాంతత. ఆయన మాట్లాడుతున్నాడు అనుకోండి, ఒక ప్రశాంతత. ఆయన్ని తలుచుకున్నా ప్రశాంతత, అది విచిత్రం. ఆయన్ని తలుచుకున్నారనుకోండి, మీకు ఓ ప్రశాంతత వస్తుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి బృందావనం దగ్గరికి ఇవాళ వెళ్ళి కూర్చున్నా శాంతిగా ఉంటుందా? ఉండదా నాకు చెప్పండి. ఆయన తిరుగాడిన చోటుకి వెడితే మీకు ప్రశాంతంగా ఉంటుందా? ఉండదా. ఆయన అనుగ్రహ భాషణం ఏదైనా వింటే ప్రశాంతంగా ఉంటుందా? ఉండదా. ఆయన చిత్తరూ వంక చూస్తే మీకు మనస్సు ప్రశాంతంగా ఉంటుందా? ఉండదా. ఆయన్ని తలుచుకున్నంత మాత్రం చేత ప్రశాంతంగా ఉంటుందా? ఉండదా. సన్యాసాశ్రమ ధర్మాన్ని అంత గట్టిగా పట్టుకున్న మహాస్వామి వారి యొక్క స్మరణ చేతనే అంత శాంతి కలిగితే, ధర్మానుష్ఠానం చేసేటటువంటి వ్యక్తి సశరీరుడై ఉండగా ఆయన ఆకర్షణ బలం ఎలా ఉంటుందంటే అందులో ఆశ్చర్యమేముంది, అది లాగుతుందంతే. దాని శక్తి అటువంటిది, అది యశస్సు అన్న మాటకు అర్థం అది. అది కీర్తి. వెతుక్కుని 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 తిరుగుతారు. అది ఒక సామాన్యుడి కోసం, ఆ ధర్మానుష్ఠానమునందు బలిమి లేని వాడి కోసం తిరుగుతారా? తిరగరు. అది కీర్తి. ఆయనని వెతుక్కుంటూ అన్నీ వస్తాయి. అది ఆయన బ్రతికున్నంతకాలం ఉండేటటువంటి లక్షణం. అందుకే ధర్మమునకున్న గొప్పతనమేమి అంటే, ధర్మాన్ని పట్టుకున్నవాడు నాకు ఇది కావాలని వెతుక్కోక్కర్లేదు. ధర్మాన్ని పట్టుకున్నవాడి కోసం లక్ష్మి వెతుక్కుంటూ ఉంటుంది, అమ్మ కొడుకుని కోసం వెతుక్కున్నట్టు వెతుక్కుంటుంది. ధర్మరాజా, అందుకు నీకు రాజ్యం వస్తుంది అంటే, ఇప్పుడు విదురుడు పొగుడుతున్నాడా, ఒక రకంగా ఒక హెచ్చరిక చేస్తున్నాడా, తొందరపడకు రాజ్యం పోయిందని మనసులో కలత చెందడం ధర్మాన్ని వదలడానికి కారణం కావచ్చు. ధర్మాన్ని వదిలిపెట్టకు సుమా, ఈ ధర్మాన్ని ఇలాగే పట్టుకో, ఒకనాడు రాజ్య సంపద పొందుతావు. పొందడం కాదు, ఎంత యశో విరాజితుడవుతావో తెలుసా. ఇప్పుడు జరుగుతున్నది ద్వాపరయుగం, తర్వాత కలియుగం వస్తుంది. కలియుగంలో కూడా గట్టిగా 1000 కుటుంబాలు 1000 ఇళ్ళు కూడా లేనటువంటి పల్లెటూళ్ళలో కూడా పిల్లాడు పుడితే ధర్మరాజు అని పేరు పెట్టుకుంటారు. కానీ ఆ ధర్మరాజు అన్న పేరు వదిలిపెట్టి దుర్యోధన అన్న పేరు ఎక్కడైనా పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. అంతటి యశోవిరాజితుడవుతాం, దానికి ధర్మం ఆలంబనం. ధర్మాన్ని వదిలిపెట్టవద్దు సుమా. అంటే పరోక్షంగా మంచి మాటలు చెప్తున్నాడా, ఆయన దగ్గర ఉండడం కోసం ప్రాపకం సంపాదించుకుంటున్నాడా? అందుకే ధర్మాన్ని పట్టుకున్నవాడికండి ఒక తిరుగులేని ధైర్యం ఉంటుంది. ఏమిటా ధైర్యం అంటే, నేను పట్టుకున్న ధర్మం నన్ను కాపాడదా? అది పెద్ద నమ్మకం. ఇది విదురుడు ధర్మరాజుతో చెప్పినటువంటి మాట. చెప్పి హాయిగా ధర్మరాజు గారి దగ్గర ఉన్నాడు,
ఆ ఉన్నటువంటి బ్రాహ్మణులు వాళ్ళు చేస్తున్న హోమాలు, వాళ్ళకి చేస్తున్న వడ్డనలు, వాళ్ళందరూ తిన్నాక మిగిలిపోయినటువంటి శేషాన్ని చక్కగా ప్రీతితో భక్తిగా ప్రసాదంగా స్వీకరించడం, ధర్మరాజు గారి యొక్క వైభవం, మంచి మాటలు, ఆయనకి ఏం కావాలి ఇంతకన్నా? సంతోషంగా గడిచిపోతారు. కానీ అవతల ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు. విదురుడు లేకపోతే ఉండలేడు. అందుకని సంజయుడిని పిలిచాడు. పిలిచి సంజయుడితో అన్నాడు, ఆ విదురుడు ఉన్నాడే, ఆయన నా కంటి చూపు. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. ఉందా అది? లేదుగా. అంటే ఈ బాహ్యంలో కంటికి చూపు లేదేమో, కానీ ఇలా తడుముకు నడుస్తాడే, అలా అసలు నా కంటికి బయటి వెలుతురు చూడడానికి నాకు దార్శనికుడు, ఈ కన్ను లేదన్న బెంగ కూడా మరిపించగలిగిన వాడు, నాకు వెలుతురై మార్గాన్ని చూపించగలిగిన వాడు విదురుడు. ఈ చూపు లేకుండా పుట్టా కాబట్టి ఒకనాడు ఉండి ఒకనాడు పోతే ఆ కంటి చూపు యొక్క విలువ తెలిసి ఏడ్చేవాడినేమో. అసలు ఎప్పుడూ తెలియదుగా ఏడవల. కానీ ఆ వెలుతురు యొక్క విలువ ఏమిటో ఇప్పుడు తెలుస్తోంది పోయాక. ఎంత పెద్ద మాట అండి! నిజంగా ధృతరాష్ట్రుడు ఎంత చెడ్డవాడైనా విదురుడి విషయంలో అన్న మాటకు మాత్రం ఆయన కాళ్ళకి నమస్కారం చేయవలసిందే. కాబట్టి నా కంటి చూపు, నా గుండె విదురుడు. కాళ్ళు చేతులు ఎంత బాగుంటే ఎవరికి కావాలండి గుండె ఆగిపోతే? అది కదూ ప్రధానం, అది బాగుండాలి. అసలు నా గుండె విదురుడు. ఇవాళ నా గుండె చప్పుడు లేదు, నా కంటికి చూపు లేదు. కాబట్టి ఆ విదురుడు రావాలి. వస్తే కానీ నా గుండె కొట్టుకోదు, నా కంటికి చూపు రాదు. కాబట్టి వెంటనే వెళ్ళు సంజయ అంటే దాని అర్థం ఏమిటి? ఒకవేళ బిట్టు చేస్తే ఈ మాటే చెప్పు, నిన్ను వదిలి ఉండలేకపోతున్నాడు. ఇంకా రాకపోతే ఆయనే వచ్చేస్తాడు. కాబట్టి వచ్చేయి, ధృతరాష్ట్రుడి కోసం వచ్చేయి. రావచ్చా విదురుడు? ఇలా వెళ్ళి చెప్తే బెట్టు చేయొచ్చుగా. అనుభవించనివ్వండి, నా మాట ఆయన వింటాడా, ఆయన కొడుకు వింటాడా, ఎవడకు కావాలి, ఎందుకది నాకు అక్కర్లేదు నేను రాను అని కూడా అనొచ్చుగా. ఇవి రెండూ చెప్పి వెళ్ళు ఆ విదురుడి దగ్గరికి అంటూ, నిమ్మిగలవా అని, నా చిత్తము ఎరిగెడువా అని, విదురు ధర్మప్రియు నా తమ్మునిట వేగ తోడ్కొని రమ్ము అరుగు కామ్యకాఖ్య రమ్యాటవికిన్. అది ఆప్యాయంగా మాట్లాడుతున్నారనుకోండి, గుండె బరువెక్కి దీర్ఘమైన వాక్యాలు పడవు, చిన్న చిన్న మాటలు పడతాయి. వెళ్ళండి, రమ్మనండి, ఒక్కరోజు ఉండమనండి, ఎంత తాపత్రయపడుతున్నానో మీరు ఎల్లయినా చెప్పండి అంటాడు. కానీ అక్కడ పెద్ద పెద్ద సమాసాలు, దీర్ఘవాక్య నిర్మాణాలు ఉండవు. ఆ ప్రేమ ఆర్తి పొంగిన చోట వాక్యం ముక్కలైపోతుంది, గుండె బద్దలైపోయినట్టు. అది ధృతరాష్ట్రుడు మాట్లాడిన పద్యంలో ఉన్నటువంటి విరుపు, అది దాని సోయగం. మహానుభావులు వాళ్ళు కౌలు ఏమిటండి, వాళ్ళు మరొక బ్రహ్మస్వరూపం అది. వాళ్ళు మహర్షులు, దార్శనికులు. వాళ్ళకి పొగడత్త కాదు ఇవ్వవలసింది, రెండు చేతులు ఎత్తి నమస్కారం అంతే. కాబట్టి నిమిగలవా అని, ఆ ప్రేమ కలిగిన వాడు ఉన్నాడే, నా చిత్త మెరిగెడువా అని నా మనసు తెలుసు. అందుకే ఇన్ని మంచి మాటలైనా చెప్తాడు, నేను విననని తెలుసు, నా పుత్రవ్యామోహం తెలుసు, అయినా అన్నయ్య అని రాజని అంత గౌరవించి మాట్లాడతాడే. ఆ విదురుడు దూరమైతే బ్రతకగలనా? విదురు ధర్మప్రియు, ధర్మం అంటే ఎంత ప్రేమో, ఏది ఏమైపోయినా ధర్మమే. ఎందుకు కది వెళ్ళిపోయాడు? రాజాజ్ఞ అని వెళ్ళిపోయాడు. ఇంకెవడైనా వెళ్ళమంటే వెడతాడా ఈ రాజ్యంలో? దుర్యోధనుడు నోరు మొయ్యి బుద్ధి లేనివాడా అన్నాడు, అయినా మాట్లాడాడు నా ముఖం చూసి. నేను ఊరుకున్నా మాట్లాడాడు, నిందపడ్డాడు. నేను వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోయాడు. రాజాజ్ఞ కాదనడు, ఏమి ధర్మం మహానుభావుడికి? అంత ఓర్పు ఉన్నవాడు వెళ్ళిపోయాడు. ఎంత పవిత్ర హృదయం! ఇప్పుడు అంటున్నాడు ఆ మాటలు, కొన్ని కొన్ని ఎదురుకుండా ఉన్నప్పుడు తెలియదు, కాస్త పక్కకి వెళ్ళాక వాటి విలువ తెలుస్తూ ఉంటుంది. లోకంలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి. కాబట్టి విదురు ధర్మప్రియు నా తమ్ము, మా తమ్ముడు ఇప్పుడు మంత్రి కాదు, మా తమ్ముడు
కాబట్టి నా తమ్ముడు, మా కూడా కాదు నా, నా తమ్ముడు, వెళ్ళి వేగ తొట్టుకొని రమ్ము, ఆలస్యం వీల్లేదు, తొందరగా తీసుకురా, అరుగుము వెళ్ళు. కామ్యకాఖ్య రమ్యాటవికిన్, మధ్యాహ్నం పెడతా భోంచేసెడతా కుదరవు, వెంటనే బయలుదేరు. వెంటనే సంజయుడు గబగబా కామ్యక వనానికి వెళ్ళాడు. వెళ్ళి ధర్మరాజు గారిని, ధర్మరాజు గారి పక్కనున్న విదురుణ్ణి దర్శనం చేశాడు. చేసి ఏ మాటలు ధృతరాష్ట్రుడు చెప్పాడో ఆ మాటలే విదురుడితో చెప్పాడు. విదురుడు ధర్మరాజు వంక చూశాడు. ఏం చేయమంటావు అని అంటే ఒకరి దగ్గరికి వచ్చాడు. వాళ్ళు ఎంతో ప్రేమగా చూస్తున్నారు, అక్కడేమీ మనసుకి చింత లేదు. ఇప్పుడు ఆయన రమ్మన్నాడు, ఏ కారణానికి వెళ్ళాలి? తను చెప్పాడనుకోండి, ఏ గొప్ప ఉందండి. ఇప్పుడు తాతగారు మహావిద్వాంసుడు, తాతగారు చెప్పగలడు ఆ పద్యానికి అర్థం, కానీ అక్కడ వరకు చదివి ఈ పద్యం ఇలా ఎందుకు పడిందంటావు అని మనవడి వంక చూశాడనుకోండి, మనవడు చెప్పాడనుకోండి తాతగారికి సంతోషం, వీడు పట్టుకున్నాడు రా ధర్మం కాదు. తను చెప్పలేడా ఎందుకు వెళ్ళాలో? చెప్పగలడు, కానీ తను చెప్పడు. ధర్మరాజు వంక చూశాడు, వెళ్ళాలంటావా అన్నట్టుగా. ఎందుకండి ఆయన దగ్గరికి వెళ్ళడం? బుద్ధిహీనుడు ఎలా మాట్లాడాడు నిన్న, ఎందుకు మీరు ఎడతారు? మీరు వెళ్ళకండి, అక్కడ మీ మాట వినేవాళ్ళు ఎవరు, ఇక్కడ ఉండండి, కాలక్షేపం చేయండి హాయిగా అంటే ధర్మరాజు ఎందుకు అవుతాడండి? అసలు ఇంకేమి ధర్మం? అది ధర్మం అంటేనండి నోటితో చెప్పడం కాదు, ఆ పట్టుకోవడంలో ఆ బలిమి, ఆ ప్రేమ, ఆ ప్రీతి ఉన్నవాడు ఆచరించగలడు. లోపల నుంచి తన్నుకొస్తుంది ధర్మమునందు అనురక్తి. అప్పుడు ఎవరనగలరు ఈ మాటలు? ధర్మరాజు అన్నాడు, సర్వజనులకు ధృతరాష్ట్ర శాసనంబు చేయుచున్నచో మనకు విశేష భక్తి చేయవలయు, కావున ఎడసేయ కరుగుమనిన విదురుండు గజపురి కరిగేనంత. ధర్మరాజు అన్నాడు, ధృతరాష్ట్రుడు మహారాజు కదా, ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి శాసనాన్ని సమస్తమైనటువంటి జనులు పాటించాలి కదా. ఒక మహారాజు చెప్పినటువంటి శాసనాన్ని ఆయన కొడుకులే తిరస్కరిస్తే, ఆయన తమ్ముడే తిరస్కరిస్తే లోకంలో ఉన్న జనం పాటిస్తారా? అప్పుడు రాచ పదవియందు అగౌరవ ప్రకటన చేసినట్టు కాదా, అది ధర్మం అవుతుందా? కాబట్టి ఒక శాసనాన్ని జనులు పాటించకపోతే రాజశాసనాన్ని ఎందుకు పాటించావు అని అడగాలి. ఇవాళ నేను రాజుని కాను, రేపు రాజునైతే నా శాసనాన్ని అలా ఎవరైనా పాటించకపోతే నేను ఎలా బాధపడతానో, అలా ఇవాళ ధృతరాష్ట్ర శాసనం అమలు కాకపోతే ఆయనకి బాధ కాదా? అది రాజు బాధ. రాజు వెళ్ళమన్నాడు, వెళ్ళిపోయావు, రమ్మన్నాడు, వెళ్ళిపోవాలి మళ్ళీ. అందున సామాన్యులే అలా చేస్తే తమ్ముడివి, ప్రధానమంత్రివి, యువతలు నేను కొడుకుని, మనం కలిసి వద్దంటామా? అలా అనొచ్చా? ధర్మం వెళ్ళడం కదూ, విశేషంగా పాటించవలసిన ధర్మం మన మీద కదూ ఉంది, అందుకు అసలు చర్చ ఎందుకు? తప్పకుండా బయలుదేరండి, వెళ్ళిరండి. ఇది విదురుడు పరవశించడానికి కారణం. ఏమి ధర్మం రా, నిజంగా ధర్మరాజా అందుకు కదూ. చిట్ట చివర తన తేజస్సు ధర్మరాజులోకి వెళ్ళిపోయింది. మహానుభావులు అటువంటి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే గంటల గంటల మాటలు ఎందుకండి, పుల్లు ఒక్క పద్యం చాలు. వాళ్ళు మాట్లాడుకుంటే అలా ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇద్దరే అగ్నిశిఖలు, అందుకే అంత గొప్పగా మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటే విదురుడు ఇక దాని మీద చర్చ లేదు, గొప్ప ధర్మం చెప్పాడు అంతే, తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోమ్మన్నప్పుడో ధర్మం, రమ్మన్నప్పుడో ధర్మం ఉంటాయా? ఉండవు. వెళ్ళిపోమ్మన్నప్పుడు ఆయన మీద గౌరవం అని వెళ్ళిపోవడం నిజమైతే, ఆయన రమ్మన్నప్పుడు తిరిగి వెళ్ళిపోవడానికి కూడా అదే గౌరవం కారణం అవ్వాలి. అంతేకాని వెళ్ళిపోమ్మన్నప్పుడు వెళ్ళడానికి ధర్మం అయ్యి, రమ్మన్నప్పుడు వెళ్ళడానికి అహమడ్డు వస్తే ధర్మం ఎలా అయింది? అహమైంది, అహంకారమైంది కదా. ఎంత గొప్పగా అసలు ఇలా కబురు వచ్చేటప్పటికి అంత దూరం లెక్కలు కడతారు ధర్మం గురించి. మన సంతోషమా, మన అహంకారమా, ధర్మాచరణమా? ధర్మాచరణమే. ఎంత వేగంగా వచ్చాడో అంత వేగంగా విడిపోయాడు. అయితే ధృతరాష్ట్రుడు విదురుడు వచ్చాడు అన్నారు, గబగబా లేచి నించున్నాడు, గట్టిగా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుని అన్నాడు, చాలా తెలివిగా మాట్లాడతాడు సుమండి ధృతరాష్ట్రుడు. విదురుడా, నీ ఎందు క్షమాగుణం చాలా గొప్పదయా అన్నాడు. అంటే ఏమిటి దాని అర్థం?
నా కొడుకు అలాగే ఉంటాడు, నేను ఇలాగే ఉంటాను, ఇక్కడ పరిస్థితులు ఇలాగే ఉంటాయి, అయినా క్షమించగలవయ్యో అంటే ముందర కాళ్ళకి బంధం. ఏం మార్పు వస్తుందని అనుకోకు, సుమా పిలిచానని పాండవుల్ని పిలుస్తాను రాజ్యం ఇస్తానని అనుకోకు, నేను ఇలాగే ఉంటాను, నువ్వు అలాగే ఉండాలి, మంచి చెప్తూనే ఉండాలి, వింటూ ఉంటాను, ఏది పాటించాను, కానీ మార్చగలగడం నీ గొప్పతనం. కాబట్టి అలాగే ఉండు సుమా, మనసులో ఇంకో భావన పెట్టుకోకు, లేదా షరతులు పెట్టకు, రమ్మన్నా వచ్చాను కానీ ఈసారి ఇలా ఉంటేనే ఉంటాను అనకు సుమా. అమ్మో ఆయన ఎంత తెలివిగా మాట్లాడతాడు, ఆయనది లౌక్యం, వీళ్ళది ధర్మం. కాబట్టి ఆలింగనం చేసుకుని చాలా క్షమాగుణం, గొప్ప సౌశీల్యం, ఎంత ధార్మికమైన నడవడి కలిగిన వాడివి. ఒక్క మాట చెప్పనా విదురా, నాకు బుద్ధి లేదు క్షమించు అంతే. ఎవరిని అడుగుతున్నాడు? రాజు మంత్రిని, అన్న తమ్ముణ్ణి. నాకు బుద్ధి లేదు అంటే నిర్ణయాత్మక శక్తి లేదు, పుత్రవ్యామోహంలో చెయ్యవలసిన నిర్ణయం చెయ్యలేను, కానీ నువ్వంటే మాత్రం నాకు ప్రీతి లేకపోవడం అన్నమాట లేదు, అందుకే నువ్వు లేకపోతే నేను ఉండలేకపోయాను, అందుకు నువ్వు రావాలి, ఇక్కడే ఉండాలి, ఎలా ఉన్నావో అలాగే ఉండాలి, నన్ను క్షమించు, చాలా పెద్ద తప్పు చేశాను, నీ విలువేమిటో తెలిసి కూడా చటుక్కున పో ఇక్కడి నుంచి అన్నాను. ఆ మాట అన్నానే అది మాత్రం ప్రభువుగానైనా సరే నీ పట్ల అనకూడని మాట, కాబట్టి నన్ను క్షమించు. అక్కడ మాత్రం చాలా పెద్ద బుద్ధితోటే ప్రవర్తించాడు అని ఈ మాట చెప్పిన తర్వాత మిదురుడు, ఎప్పటిలాగే ఉండు, అలాగే నాకు ధర్మం చెప్తూ ఉండు, నీ సౌశీల్యం అటువంటిది అని కదా అన్నాడు. కాబట్టి వెంటనే విదురుడు మళ్ళీ మొదలుపెట్టాడు, మొదలుపెట్టి అన్నాడు, నీవు నీ సుతుండు నిరిదప్పి పలికిన పద్యమైన పలుక పలుక వలయు వీరులైన పాండవేయులతో నిగ్రహంబు చేయుటిది నయంబు కాదు. నువ్వు నీ కొడుకు నేను చెప్తూ ఉంటే మంచి మాటల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, పాండవులతో వైరం పెట్టుకోవడం ఏ విధంగా చూసినా కూడా క్షేమకరమైన విధానం కాదు, అందుకే మీకు అన్ని రకాలుగా హితబోధ చేశాను, దాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అంతే. అంతకన్నా నాకు నీతో నీకు నాతో వ్యక్తిగత వైరం కాదు, నేను ఒక ధర్మాన్ని మాట్లాడానంతే. అక్కడతో ఆరణ్య పర్వంలో విదురుడి పాత్ర పూర్తయి ఉద్యోగ పర్వంలో ప్రవేశించిన తర్వాత మళ్ళీ విదురుని యొక్క సందర్భం ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడింది అంటే, ఒకప్పుడు పాండవుల అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయిపోయి, ఎందుకంటే ఆరణ్య పర్వం తర్వాత మళ్ళీ విరాట పర్వం కదూ, విరాట పర్వంలో విదురుడు కనపడే అవకాశం ఉండదు, ఎందుకంటే అది అరణ్యవాసం తర్వాత అజ్ఞాతవాసం తర్వాత పాండవులు తిరిగి వచ్చేసారు, తిరిగి వచ్చేసిన తర్వాత వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలి, అందుకని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ప్రారంభం చేశారు. ధృతరాష్ట్రుడు తన వైపు నుంచి సంజయుణ్ణి రాయబారానికి పంపించాడు, సంజయుడు రాయబారానికి వెళ్ళి మెత్తటి మాటలతో ధర్మరాజుని ప్రసన్నుణ్ణి చేసుకుని రమ్మన్నాడు. వెళ్ళినటువంటి సంజయుడు చాలా వేగంగా మళ్ళీ అక్కడ పని పూర్తి చేసుకుని రథం మీద వచ్చాడు, కానీ అప్పటికే చీకటి పడిపోతుంది, వచ్చి ఒళ్ళంతా హోనమైపోయింది, చూడండి అబ్బా ఒళ్ళు హోనమైపోయింది ప్రయాణం చేసి, రేపు చెప్తా విశేషాలని, ఇవాళ పడుకుంటా పలహారం పెట్టి అంటాను చూడండి. అలా ఆయన కూడా వస్తూనే సంక్షిప్తంగా మాట్లాడాడు ధృతరాష్ట్రుడితో, మాట్లాడి వాతలు పెట్టినట్టు మాట్లాడాడు, మాట్లాడి నా ఒళ్ళంతా హోనమైపోయింది, చాలా బడలిక పొందాను, నేను విశ్రాంతి తీసుకుని రేపు వచ్చి సభలో చెప్తాను మిగిలిన రాయబార విశేషాలు అని వెళ్ళిపోయాడు. కానీ ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు పడుకుంటే, ఇప్పుడు మళ్ళీ విదురుడికి కబురు చేశాడు, విదురా ఒక్కసారి రా అన్నాడు. ప్రభు ఆజ్ఞ, మళ్ళీ విదురుడు బయలుదేరి వెళ్ళాడు. విదురుడి దగ్గర దాచడం అది గొప్ప గుణం. విదురుడితో అన్నాడు, పాండురాజసుతుల పాలికి చని ఇప్పుడు సంజయుండు వచ్చి సమ్ముఖమున నన్ను చాలా దూరి నాకు రే పచ్చటి పనులు చెప్పువాడననుచు చనియే. ఆ సంజయుడు రాయబారానికి వెళ్ళాడు, విదురా వచ్చాడు, వచ్చినవాడు నన్ను చాలా దూరి నన్ను చాలా నింద చేశాడు, బుద్ధిహీనుడివి చెప్పిన మాట వినలేదు, ఇదిగో ఇప్పుడు ఇంత కలహం వచ్చేటట్టుంది అని నన్ను చాలా నింద చేసి వెళ్ళిపోయాడు, రేపు పొద్దున్న సభలో చెప్తానన్నాడు మిగిలిన విషయాలు. ధర్మరాజు ఏ భావనతో ఉన్నాడో, యుద్ధానికి వస్తాడేమో చెప్పాడుగా విదురుడు, రాజ్యం శాశ్వతం కాదు నీకని వెతుక్కుంటోంది లక్ష్మి వెళ్ళిపోవడానికి అక్కడికి, ఏమవుతుందో, మనసంతా చాలా భారంగా ఉంది, అధికమైనటువంటి దుఃఖాన్ని పొందుతున్నాను, ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నాను, మనసంతా కలత చెందింది, శరీరం ఎలా ఉందో తెలుసా, నిప్పుల మీద దొర్లిస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. కాబట్టి విదురా
ఏం జరిగింటుందంటావు? ఏది? నాలుగు మంచి మాటలు చెప్పు అన్నాడు. నిద్ర పట్టట్లేదు, చీకటి పడిపోయింది, అందరూ పడుకున్నారు, నాకు నిద్ర పట్టట్లేదు. అందుకు పిలిచా, నువ్వు నాలుగు మంచి మాటలు చెప్తే శాంతి పొందుతాడు. అందులో నుండి అందరూ పడుకున్నప్పుడు ఏదైనా చాలా పెద్ద సమస్యని ఆలోచిస్తూ ఒకడు పడుకున్నాడు అనుకోండి, తల బరువిక్కిపోతుంది. ఎందుకనంటే అందరూ పడుకున్నారు, ఎవరితో మాట్లాడడానికి లేదు, తానొక్కడు, సమస్య తప్ప ఇంకొకటి లేదు మనసులో. చాలా పరిపరి విధముల పోతుంది మనసు, అందుకని బరువిక్కిపోయింది మనసు. కాబట్టి నువ్వు ఏదైనా మంచి మాట చెప్పు అన్నాడు. అంటే వెంటనే విదురుడు అన్నాడు, ఇంత చీకటి పడిపోయింది కదా, అందరూ నిద్రపోతున్నారు కదా, నీకెందుకు నిద్రపట్టలేదు అని. బలవంతుడు పైనెత్తిన బలహీనుడు, ధనము కోలుపడిన అతడు, మృచ్చిల వేచువాడు, కామాకుల చిత్తుడు, నిద్రలేక కుందుదురధిప. లోకంలో నలుగురికి నిద్ర పట్టదు ధృతరాష్ట్ర మహారాజా, అందరూ హాయిగా నిద్రపోతారు, నలుగురికి మాత్రం నిద్ర పట్టదు. ఎవరెవరికి పట్టదో తెలుసా? బలవంతుడు పైనెత్తిన బలహీనుడు, చాలా బలవంతుడైనటువంటి శత్రు వచ్చి మీద పడ్డాడు అనుకోండి, అప్పుడు బలహీనుడైన వాడికి నిద్ర పట్టదు. అయ్య బాబోయ్ ఏమైపోతుందో అని బెంగ. ఇక రెండు, ధనము గోలుపడిన ఇతడు, డబ్బంతా పోయిందనుకోండి, ఏం నిద్ర పడుతుంది? వాడికి నిద్ర పట్టదు. అలాగే మృచ్చిల వేచువాడు, ఎక్కడ ఎవరింట్లో ఏమిత్తుకొద్దామా అని దొంగతనం చేయడం కోసం ప్రణాళికలు రచన చేసిన వాడు రాత్రిపూట నిద్రపోడు. ఎలా దొంగతనం చేయాలని, అందరూ పడుకున్నారా, ఎక్కడన్నా చప్పుడవుతోందా, ఏ కుక్కన్నా తిరుగుతోందా, వీళ్ళెవరో ఎక్కడికో వెళ్ళారు, వాళ్ళు తిరిగి వస్తారా పెళ్లి నుంచి, ఇవాళ రాత్రి వస్తారా, చటుక్కుని నేను తాళం మారు తాళం పెట్టిది కానీ, ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలన్నీ దొంగతనం చేయాలనుకున్నవాడికి ఉంటాయి, అందుకని వాడు రాత్రి నిద్రపోడు. నాలుగవ వాడు కామాకుల చిత్తుడు, ధర్మబద్ధమైన కామంతో సమస్య లేదు, రాత్రి భోగమునకు అది అంగీకారయోగ్యమైన కాలము, అంటే ఒక ధర్మసూక్ష్మం చెప్పడానికి చెప్తున్నాను. కానీ అన్యకాంతల యందు మనస్సున్నటువంటి వాడు ఎవరుంటాడో వాడికి నిద్ర పట్టదు. కాబట్టి కామాకుల చిత్తుడు నిద్రలేక కుందుదురధిప, అటువంటి వాళ్ళకి నలుగురికి నిద్ర పట్టదు. నీకెందుకు పట్టలేదు అంటే దాని అర్థం ఏమిటి? ఈ నాలుగింటిలో నువ్వు ఎవరో చెప్పు, చెప్తాను మంచి మాటలు, దానికి తగింది కదా చెప్పాలి, రోగం ఏమిటో తెలిస్తే కదా వైద్యం, ఈ నాలుగింటిలో దేనిలోకి వస్తావు అని ఎంతైనా సిగ్గుపడతాడు కదా అని ఐదవదొకటాన్ని సృష్టించాడు విదురుడు. సృష్టించి ఐదవదొకటి చెప్పాడు. చెప్పి అన్నాడు, ఈ కొరగాముల లోపలనొక్కటి నీ చిత్తవృత్తి నుందెనో, ఎరుసెమ్మెక్కటి కుడువ తలంచితివో, నిక్కముగతమేమి చెప్పుమా నిద్ర చెడుటకున్. నువ్వు ఒక్కడివే, వేరొకరు కూడా అనుభవించవలసినటువంటి ధనాన్ని ఐశ్వర్యాన్ని అనుభవించేద్దాం వాళ్ళకి దక్కకుండా అని ఏమైనా ఆలోచన చేస్తున్నావా? ఆ కారణానికి కూడా నిద్రపట్టదు. ఒకవేళ పైనాలు కానీ ఈ ఒకటి కానీ ఐదిటిలో దేనికైనా నీ మనసులో బాధ ఉంటే చెప్పు, నీకు అందుకు నిద్రపట్టట్లేదు, దాన్ని బట్టి చెప్తాను అని. అంటే ఎంత కాదన్నా ధృతరాష్ట్ర మహారాజు, తెలియదండి ఎందుకు ఆయనకి నిద్ర పట్టట్లేదో, తెలియని అమ్మాయి కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన అన్నాడు, నేను ఎందుకు బెంగ పెట్టుకున్నానంటే విదురా, ధర్మరాజు ఏమంటాడంటావు? అంటే ఏమిటి, ధర్మరాజుకి దక్కకుండా తన కొడుక్కి కట్ట పెట్టేద్దాం అనుకున్నాను, ఐదో కారణం నువ్వు చెప్పింది సత్యమే, కానీ వాళ్ళు అజ్ఞాతవాసం పూర్తి చేస్తారు అనుకోలేదు, పూర్తి చేసేశారు, ఇప్పుడు తిరిగి వచ్చారు, ఊరుకుంటారా, తమ రాజ్యం తమకి ఇమ్మనరా, సంజయుడితో పంపించాను సగం చెప్పి తిట్టి వెళ్ళిపోయాడు, పూర్తిగా చెప్పలేదు, రేపు చెప్తానన్నాడు, ఏమంటాడో, యుద్ధానికి కానీ వస్తాడంటాడంటావా? ఇప్పటికీ కోరిక ఏమిటి? దుర్యోధనుడు ఒక్కడే అనుభవించాలి, ఇన్నాళ్ళు కష్టాలు పడ్డారు, మళ్ళీ వీళ్ళకి రాజ్యం దక్కకుండా ఎలా పోవాలి? అందుకు నిద్ర పట్టట్లేదు. అందుకని ధర్మరాజు మనసు ఏమై ఉంటుందంటావు? అంటే తనకున్న దుర్బుద్ధి ధర్మరాజు కూడా ఏమైనా చేసేస్తాడా అని ఆలోచన. వెంటనే విదురుడు అన్నాడు, అనవుడు నిట్లను విదురుడక్కట ధర్మసుతుండు బాంధవుండును, చెలికాడును తగుభటుండును, ప్రెగ్గడయున్ గురుండు కాడే నృపవరిణ్య నీకు ప్రకటీకృత సత్వుడు, శాంతమూర్తి సద్వినయ వివేకశీలముల విశ్రుడు, అతడు కిడు పల్కుని. ఏమయ్యా,
ధర్మరాజు అనేటటువంటి వ్యక్తి ఎటువంటి వాడో నీకు తెలియదా? ఆ ధర్మరాజు నీ మనసు ఖేదపడేటట్టుగా మాట్లాడతాడని ఎందుకు అనుకుంటున్నావు? అసలు ధర్మరాజు ఎటువంటి వాడు? ఆయన ధర్మసుతుడు, సాక్షాత్తుగా ధర్మదేవత యొక్క కుమారుడు, పైగా బాంధవుండు. నీకు అంతకన్నా గొప్ప బంధువు లోకంలో లేడు. నీ కొడుకులు అనుకుంటున్నావు, నిజంగా కొడుకు ధర్మరాజే. చివరికి అదేనా నిరూపణమైంది? బాంధవుండు చిలికాడును, ఆయన లాంటి స్నేహితుడు కూడా నీకు లేడు. ఎందుకని? స్నేహ అన్న మాటకు అర్థం ఏమిటంటే స్నిగ్ధ లాగా అంటి పెట్టుకుని ఉండడం. అంటి పెట్టుకోవడం అంటే ఎప్పుడు భుజం ముసం తగులుతూ కూర్చోమని కాదు, ఏ మంచికైనా ఏ చెడుకైనా ఆయన మనసులో జ్ఞాపకానికి వస్తాడు. నా మనసెరిగిన మిత్రుడు కదా అని గుర్తొస్తూ ఉంటాడు. నిన్ను మనసులో తలుచుకుని అయ్యో పెద్దనాన్న ఏం బాధపడతాడో అని ఆలోచించి మాట్లాడగలిగినటువంటి స్వభావం ఉన్నవాడు. అందుకని చిలికాడు, తగు భటుండు. నీకు ఆయనకన్నా గొప్ప సైన్యం, నీకు ఆయనకన్నా గొప్ప వీరుడు ఎవరున్నాడు? ప్రగ్గడయున్ మహామంత్రి అయ్యా నీకాయన, నీకు తగిన ఆలోచన నిజానికి చెప్పగలిగిన వాడు. అందుకని నీకు మంచి మాటలే చెప్పి పంపించి ఉంటాడు తప్ప సంజయుడితో నువ్వు బెంగబెట్టుకుని నిద్రపోగొట్టుకోవలసిన మాటలు ఎందుకు చెప్పాడని అనుకుంటున్నావు? అసలు ఈ ఒక్క పద్యానికి నిద్రపోవాలి ధృతరాష్ట్రుడు నిజానికి, కానీ అలా తేలిగ్గా ఆయన నిద్ర పట్టదు ఆయనకి. కాబట్టి ప్రగ్గడయున్ కురుండు కాడే, గురుండు అంటే పెద్దరిక ఉన్నవాడు కాదా? కొంత కొంతమంది చూడండి వయసుతో సంబంధం ఉండదు, ఆయన వయసు ఎంత అన్నదంతో నిమిత్తం ఉండదు. ఆ వయసుతో నిమిత్తం లేకుండా లోకమునకంతటికీ మార్గదర్శనం చెయ్యగలిగినటువంటి పెద్దరికాన్ని పొందుతారు. శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేసేటప్పటికి 32 ఏళ్ళే, కానీ శంకరాచార్యుల వారికి ఉన్న పెద్దరికం లోకంలో ఇంకెవరికైనా ఉందని మీరు ఊహించగలరా? ఇంకెవరికైనా ఉంటుందా? శంకరులు శంకరులే అంతే. అలా వయసుతో లేకుండా పెద్దరికాన్ని వహించగలిగిన పరిణతి కొంత కొంతమందికి సొత్తు అంతే. కాబట్టి ఆ పెద్దరిక ఉన్నవాడయా, కాబట్టి ఎందుకు లీకి మాటలు మాట్లాడతాడు? పైగా ప్రకటీకృత సత్వుడు, ఆయన సత్వగుణం నిరంతరము ప్రకటింపబడేటట్టుగా ప్రవర్తించేటటువంటి స్వభావము కలిగినటువంటి వాడు, శాంతమూర్తి. కోపమునకు వశపడేటటువంటి లక్షణం ఉన్నవాడు కాదు, అందుకే తీవ్రంగా మాట్లాడాడు. సద్వినయ వివేకశీలముల విశ్రుతుడు, అపారమైనటువంటి వినయము వివేకము కలిగినటువంటి వాడు. అతడు కిడు పలుకునే అటువంటి వాడు చెడ్డ మాటలు ఎందుకు పలుకుతాడయా? అసలు అలా మాట్లాడతాడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అలా అనుకుని మనసులో ఎందుకు బాధ పెట్టుకుని నిద్రపోకుండా బాధపడుతున్నావు? అందుకని నువ్వు ఆయన విషయంలో బాధ పెట్టుకోకు అని చెప్పాడు. ఇన్ని చెప్పినా ధృతరాష్ట్రుడు మనశ్శాంతి పొందలేదు అని గమనించినటువంటి విదురుడు ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి ఒక మాట చెప్పాడు. నువ్వు జాగ్రత్తగా ఆలోచించు, తముదారెరుగుట వేగపడమి దాలిమి విడుపు కలుగుటయులేని ప్రభుత్వము కలదే, వారియంది సుమానుషములో ఒకడు పట్టి చూడంగలదే, ఒకడు పట్టి చూడంగలదే అంటాడు. అంటే ఏమయ్యా, నువ్వు ఈ రాజ్యం అంతా ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నావు? దుర్యోధనుడికి, దుశ్శాసనుడికి, మిగిలినటువంటి తమ్ముళ్ళకి కట్టపెట్టాలని, కర్ణుడు శకుని పక్కన ఉండి మంత్రాంగం నిరపాలని నువ్వు కోరుకుంటున్నావు. కానీ నేనొక్క మాట చెప్తాను, బాగా ఆలోచించు. లోకంలో ఎక్కడైనా కూడా ఒక రాజ్యాన్ని పరిపాలన చెయ్యాలి, సమర్థతతో పరిపాలన చెయ్యాలి అంటే కొన్ని గుణములు ఉండాలి. ఆ గుణములు కలిగిన వాళ్ళైతే వాళ్ళ అధికారం శాశ్వతంగా నిలబడుతుంది. తప్ప గుణములు లేకుండా కేవలము కుట్రల ద్వారా, కుతంత్రముల ద్వారా, వ్యూహముల ద్వారా రాజ్య సంపదని పొందామని అనుకున్నా అది శాశ్వతంగా నిలబడేది కాదు, జారిపోతుంది, పోతుంది అధికారం. అధికారం తిరుగు లేకుండా అలా నిలబడిపోతుంది. అలా నిలబడడానికి ప్రభువుకి కొన్ని లక్షణాలు ఉండాలి, కొన్ని ప్రధానమైన లక్షణములు ఉంటాయి. ఆ ప్రధాన లక్షణముల విషయంలో రాజీ ఉండదు, అవి ఉండి తీరవలసిందే, లేకపోతే అలవాటు చేసుకోవలసిందే. అవి ఉన్నాయా అన్నది ఎప్పుడైనా ఆలోచించావా? నేను వీళ్ళకి ఇచ్చేశాను, వీళ్ళకి ఇచ్చేశాను, రాజ్యం అంతా వీళ్ళకు ఉండిపోవాలి, వీళ్ళకు ఉండిపోవాలి, ధర్మరాజుకు ఉండకూడదు ఉండకూడదు అంటున్నావు కదా. నేను నీకు కొన్ని గుణములు చెప్తా, ఆ గుణములు దుర్యోధను ఎందు, దుశ్శాసనుని ఎందు, కర్ణుని ఎందు, శకుని ఎందు ఉన్నాయా?
ఉంటే వీళ్ళకు ఉంటుంది రాజ్యం, వీళ్ళకి లేకుండా ధర్మరాజు ధర్మరాజు యొక్క తమ్ముళ్ళ ఎందు ఉంటే వెళ్ళిపోతుంది రాజ్యం. నువ్వు పట్టు కూర్చుని ఏడిస్తే ఉంటుందా గుణములు వాళ్ళ ఎందు లేనప్పుడు? ఆ నాలుగు ఉన్నాయా? అప్పుడు కాదు, ఎప్పటికీ అంతే ఆ సిద్ధాంతం. అందుకు విదురుడు చెప్పిన మాటలకంత విలువ. అందులో ఆయన మొదట చెప్పింది ఏంటంటే, తముతా మెరుగుట. ఎప్పుడైనా సరే ప్రభుత్వాన్ని నిర్వహించేటప్పుడు, రాజ్య పరిపాలన చేసేటప్పుడు మొదట ఉండవలసిన లక్షణం ఇది. తన గురించి తాను తెలిసినటువంటి వాడై ఉండాలి. ఇది చాలా పెద్ద మాట సుమండి. ఎందుకని అంటే, లోకంలో ఆవు గురించి చెప్పండి, ఏదో చెప్తారు. పనస చెట్టు గురించి చెప్పండి, చెప్తారు. అరటి చెట్టు గురించి చెప్పండి, చెప్తారు. మిమ్మల్ని నేను అకస్మాత్తుగా పిలిచి మీ బలమేమి బలహీనత ఏమి అని అడిగాను అనుకోండి, మీరు చెప్పలేరు. ఎందుకో తెలుసా? అసలు నా బలం ఏమిటి అన్నది ఎంత వయసు వచ్చినా ఇది నా బలం, ఈ విషయంలో నాకు సమర్థత ఉంది, నేను మొక్కవోని స్థితిలో నిలబడగలను అని తన బలమేమిటో తాను గుర్తిరిగి ఉండాలి. తన బలహీనత కూడా తనకి గుర్తిరిగి ఉండాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఈ బలహీనత తప్పుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. తప్పించుకునే ప్రయత్నం లేదనుకోండి, అది సాధ్యం అయ్యేది కాదనుకోండి, ఆ బలహీనత వల్ల ఎప్పటికైనా రాజ్యం పోతుందన్న విషయంలో కూడా స్థిరపడిపోయి ఉండాలి. అదేమిటండి అలా ఎలా ఉంటుంది అని మీరు అంటారేమో, నేను మీకు ఒక్క విషయం చెప్తాను బాగా పట్టుకుంటారంటే, రాజ్య పరిపాలన గురించి కదా మాట్లాడుతున్నాడు విదురుడు. నేను మీతో ఒక మాట చెప్తాను. టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఒక రోజున ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాసనసభలో చర్చలు అవుతున్నాయి. చర్చ పూర్తి చేసిన తర్వాత ముఖ్యమంత్రి సభ రోజు పూర్తయిపోయింది, వెళ్ళిపోతున్నారు బండాలో నడుస్తూ. చుట్టూ మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వెళ్తున్నారు. నల్లపాటి వెంకటరామయ్య గారని ఆ రోజుల్లో ఆయన శాసనసభాపతి. శాసనసభాపతి అంటే అత్యంత కీలకమైన స్థానం అది. శాసనసభాపతి నల్లపాటి వెంకటరామయ్య గారు ఆ రోజుల్లో ఉన్నారు. ప్రకాశం పంతులు గారు ఇలా నడిచి పెడుతుంటే నల్లపాటి వెంకటరామయ్య గారు అలా వస్తున్నారు. ప్రకాశం పంతులు గారి మీద గౌరవం కొద్దీ ఆయన ఏం చేశారంటే చటుక్కున ఆగిపోయి కొంచెం అలా నిలబడిపోయారు. ప్రకాశం పంతులు గారు ఇలా దాటిపోతే మనం వెళ్ళిపోదాం, ఏదో ఆయన మీద గౌరవం కొద్దీ. ప్రకాశం పంతులు గారు అకస్మాత్తుగా ఆగి ఇలా వెనక్కి తిరిగి చూసి, వెంకటరామయ్య నా ప్రభుత్వం పడిపోతే ప్రతిపక్షం వల్ల పడిపోదయా, నీ వల్లే పడిపోతుంది. ఇవి నేను చెప్తున్నాను అనుకుంటున్నారేమో, టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఇంచుమించు 700 పేజీల పుస్తకం రాసుకున్నారు, నా జీవిత యాత్ర అని. చదివి తీరవలసిన పుస్తకం ఆ. నా జీవిత యాత్ర పుస్తకంలో ఆయన చిట్ట జీవితంలో చిట్ట చివరి ఘట్టాన్ని తినేటి విశ్వనాథం గారు పూర్తి చేశారు. అందులో నాకు జ్ఞాపకం వచ్చి చెప్తున్న సందర్భం ఇది. వెంకటరామయ్య నా ప్రభుత్వం పడిపోతే ప్రతిపక్షానికి పడిపోదయా, నీ వల్ల పడిపోతుంది అన్నారు. ఖచ్చితంగా అలాగే పడిపోయింది ఒకప్పుడు. ఎందుకు పడిపోయింది అంటే మరి బలహీనత తెలిసి మార్చద్దా అంటే, అది కుదిరిన సందర్భం కాదు. ఇప్పుడు నేను ఆ రాజకీయాలన్నీ ఎందుకు మాట్లాడడం, అలా కుదరలేదు. శాసనసభాపతిని మార్చడం కుదరలా అప్పుడు. కానీ ఈ సభకు ఈ ప్రభుత్వమునందు విశ్వాసము లేదు అని ఒక అవిశ్వాస తీర్మానం, ఏదో మద్య నిషేధ విధానమునందు రామ్మూర్తి పంతులు గారి సంఘం ఇచ్చినటువంటి సలహాలను అమలు చేయనందుకు ఈ ప్రభుత్వమునందు విశ్వాసము లేదు అని ఒక తీర్మానం. రెండు తీర్మానాలు ప్రతిపక్షం ప్రవేశపెట్టింది. మొదటిది ప్రవేశపెట్టారు శాసనసభాపతి. 7 తేడాతో ప్రతిపక్షం ఓడిపోయింది, అంటే ప్రభుత్వం నిలబడింది కదా. వాళ్ళు అన్నారు రెండో తీర్మానం కూడా పెట్టండి అన్నారు. అంటే పాలకపక్షంలో కొంతమంది పెద్ద పెద్దవాళ్ళు లేచి అన్నారు, ప్రభుత్వమునందు విశ్వాసము లేదనే కదా మొదటి తీర్మానం, అది ఓడిపోయింది కదా, ఇంకా మళ్ళీ ఇంకో కారణానికి మళ్ళీ ప్రభుత్వమునందు విశ్వాసం లేదని రెండో తీర్మానం పెడతారా? పెట్టరగా, అయిపోయిందిగా, పెట్టకండి అన్నారు, దాన్ని ఒప్పుకోకండి అన్నారు శాసనసభాపతిని. ఆయన అన్నాడు మొదటిది ఓడిపోయింది, రెండోది ఓడిపోతుందిగా, వాళ్ళ మాట కాదండం ఎందుకండి అని పెట్టారు. ఒక ఓటు తేడాతో ప్రతిపక్షం గెలిచింది, ప్రకాశం పంతులు గారి ప్రభుత్వం పడిపోయింది. అంటే ఎక్కడ మెతకతనం అనవసరమో అక్కడ మెతకతనం చూపించి ఓ ప్రభుత్వం పడిపోవడానికి ఆయన కారణమయ్యాడు. ఇది ప్రకాశం పంతులు గారు ఎప్పుడు చెప్పారు? ప్రభుత్వం సుస్థిరంగా ఉండగా చెప్పారు. నా ప్రభుత్వం పడిపోతే ప్రతిపక్షానికి పడిపోదయా వెంకటరామయ్య, నీ వల్లే పడిపోతుందని చెప్పారు ఒకప్పుడు. అలాగే పడిపోయింది ఆ ప్రభుత్వం. అందుకే పరిపాలకుడికి ముందు ఏది బాగా తెలిసి ఉండాలంటే తన బలమేదో తెలియాలి.
తన బలహీనత ఏదో కూడా బాగా తెలిసి ఉండాలి. ఎందుకో తెలుసా? తన బలం ఏదో తెలుసుకుని ఆ బలమునందు తాను ఊంచుకోకుండా చేస్తారు. సాధారణంగా ఎలా ఉంటుంది అంటే ఆయనకి ఏది బలమో ఆ బలాన్ని తప్పించే ప్రయత్నం చేసేస్తారు. అందుకే అలా జరిగేటటువంటి ప్రయత్నాలు ఏముంటున్నాయో అవి వమ్మైపోయేటట్టుగా ముందు నుంచే జాగ్రత్త పడి తన బలాన్ని తాను నిలబెట్టేసుకోవాలి. తప్ప తన బలం పోయేటటువంటి పరిస్థితి రాకుండా చూసుకుంటూ ఉండాలి పరిపాలకుడు. ఇంకింతకన్నా స్పష్టంగా నేను ఏం చెప్పాలండి? మీకు అర్థమైపోవట్లా? ఇన్ని చూడలేదు మీరు తెల్లవారు లేస్తే, కాబట్టి అవన్నీ నేను చెప్పక్కర్లేదు. ఎన్ని సందర్భాలు ఎన్ని సంఘటనలైనా మీరు అన్వయం చేసుకోవచ్చు. అది ఇప్పుడు కాదు, ఎప్పుడు చెప్పాడు విదురుడు, ఎప్పుడో చెప్పాడు. ఇందులో ఏదైనా ఉందా? దుర్యోధనుడికి కానీ దుశ్శాసనుడికి కానీ కర్ణుడికి కానీ శకునికి కానీ ఏమైనా ఉందా? అసలు వాళ్ళ బలం ఏమిటో వాళ్ళకి తెలియదు ఇప్పటికీ. ఇది మా బలం, నేను అర్జునుడిని కొట్టగలను. కర్ణుడు అంటాడు, నిజంగా కొట్టగలిగాడు? ఎన్ని అవకాశాలు వచ్చినా ఆఖరి వరకు కొట్టలేకపోయాడు, కానీ కొట్టగలనంటాడు. అంటే తన బలం విషయంలో తనకి తప్పంచనా ఉందా? దుర్యోధనుడు భీముణ్ణి కొడతానంటాడు, కొట్టగలిగాడా? తన బలం విషయంలో తప్పంచనా ఉందా? నాకు భీష్మద్రోణులు ఉన్నారు, ప్రాణం పోదు భీష్మాచార్యులు వారికి, స్వచ్ఛంద మరణం ఉంది, నా వైపే పోరాడతాడన్నాడు, అయిందా? గురువు నా పక్షం అన్నాడు, అయిందా? 11 అక్షౌహిణీలు ఉన్నాయన్నాడు, నిలబడ్డాయా? అంటే తన బలం గురించి తనకి సరి అయిన అవగాహన లేదు. అసలు ముందు తనకి ఏ బలం ఉంది, కొత్తగా ఇంకా ఏ బలాన్ని చేర్చుకోవాలి, ఇది తెలియలేదు. ఆంతర పరిశీలన ఉండాలి. నా వ్యక్తిత్వమునందు బలం ఇది, ఆ బలంతో తాను బలవంతుడై నిలబడాలి. బలహీనతతో 10 మందిని గెలుచుకునే ప్రయత్నం చెయ్యలేవు. తనకి ఏది బలహీనతో దానితో ఎలా సాధిస్తాడండి? తనకి ఏది బలమో దానితో సాధించాలి. తన బలహీనత ఏది ఉందో అది పైవాడికి తెలియకుండా జాగ్రత్త పడాలి కదా. పాలకుడు అన్నప్పుడు ఈ లక్షణములు ఉండాలి. అది లేకపోతే చాలా చిత్ర విచిత్రంగా బయటపడిపోయి చాలా అసహ్యంగా ఉండదండి. ఇప్పుడు ఏనుగు అని రాయవలసి వచ్చిందనుకోండి, ఏనుగు అని రాయడంలో ఎవరో పొరపాటు పడ్డాడు అనుకోండి, అదేం పెద్ద వార్త కాదు. కానీ ఒక పెద్ద పదవిలో ఉన్నవాడు ఏనుగు అన్న తప్పు రాశాడు అనుకోండి, అది పెద్ద వార్త అయిపోతుంది. ఏనుగు అన్నది నీకు రాయడం రాయిపోయితే రాయకూడదు అసలు. ఏ ఆ పాటు రాదా అని వెళ్ళిపోవాలంతే, నీకు రాదన్న విషయం నీ కడుపులో పెట్టుకోవాలి. రాయడం ఎందుకు కదా? అంటే వచ్చు అనుకుని, అనుకోకు, వచ్చో రాదో బాగా నిర్ణయం చేసుకో. తన బలమేదో తన బలహీనత ఏదో, చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు అన్వయమే. ఇంకింతకన్నా స్పష్టంగా అనవసరం కూడా. కాబట్టి ఇది తెలిసి ఉండాలి సుమా. ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు ఎవలాంటి వాళ్ళకి అప్పచెప్పావు రాజ్యం? ఏది చెప్పు, తన బలం ఏమిటో తెలిసేమో. ధర్మరాజుకి తన బలం తెలుసు, ధర్మము తన బలం. తన బలం తమ్ముళ్ళు తన మాట కాదనరు, తన బలం. తన భార్య తన మాట కాదనదు, తన బలం. కృష్ణుడు తనకి బలం, తన బలం. ఇవి తిరుగులేని బలాలు. నీ పిల్లలకి చెప్పమను అలా. ధర్మరాజు బలహీనత చూద్దాం, ఇక నేను దాని జోలికి వెళ్ళనన్నాడు, అయిపోయిందంటే ఆ బలహీనతకి ఏమవ్వాలో అది అయిపోయింది. నీ పిల్లల బలహీనత ఏమిటో చెప్పమను. అత్తేరి నాకేం బలహీనత అంటాడు అంతే, వాడు చెప్పడం. అసలు వాడికి అది ఉందని వాడికి తెలియదు అంతే. అది లోపల ఉండిపోయిన వ్యాధి లాంటిది, ఎప్పుడో పటమరిస్తుంది పైకి. కాబట్టి ఎలా రాజ్యం ఉంటుందనుకుంటున్నావయ్యా? వీడు ఒక్కడే అనుభవించాలంటే అనుభవించడానికి తగిన యోగ్యతలు ఏమున్నాయని అనుభవిస్తాడయ్యా? వాడికి తెలియదు. నీ చెప్తే వింటాడా? వినడు. వినమని నువ్వు చెప్తావా? చెప్పవు. నిద్ర పట్టలేదని నన్ను పిలిస్తే ఏం చెప్తానయ్యా నీకు? ఎంత గొప్ప మాటలండి. ఏ విషయం మీద మాట్లాడాలి అన్నది ముందు 3 రోజులు ముందిచ్చి దీని మీద సిద్ధమై రెండని లేదు. అప్పటికప్పుడు నిద్ర పట్టట్లేదని పిలిచాడంటే విదురుడికి కూడా నిద్రపోయే సమయమే. కానీ ధర్మమునందు ఎంత ప్రావీణ్యతో చూడండి, ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. పెళ్లి చూపులకి అలంకారం చేసుకురావడం తప్పని నేను అన్ను, అందమే. బూజులు తులుపుతున్న అందంగా కనపడితే అందం వేరు కదా. అంత తేడా లేదు. విదురుడు నిద్రపోవలసిన సమయంలో వచ్చి మాట్లాడినప్పుడు అంత బాగా మాట్లాడడానికి, ఒక మంత్రిగా ఒక విషయాన్ని మాట్లాడడానికి బాగా తయారయ్యి వచ్చి మాట్లాడడానికి ఎంత తేడా ఉండాలి?
నిద్రపోవలసిన సమయంలో లేచొచ్చి మాట్లాడుతుంటే ఇంత గంభీరంగా ఉంటే నిజంగా వినేవాడు దొరికితే ఎలా మాట్లాడతాడైనా? అది ధర్మం అంటే, అది విదురుడి యొక్క ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞ అన్న. ఏదో కొన్ని కొన్ని మీకు బాగా అర్థం అవడానికి వేసే ఉపమానాలు చూడండి, అంతకన్నా వాటికి చిలబల పలవలు అక్కర్లేదు. కాబట్టి తముదారెరుగుట వేగపడమి, తొందరపడకూడదు సుమా. ఏ విషయంలోనైనా సరే తొందరపడకుండా ఉండడం అనేటటువంటిది ప్రభువుకి ఉండవలసినటువంటి అత్యంత కీలకమైనటువంటి లక్షణం. అస్సలు తొందరపాటు మనకి రాదు. బహుధా ఆలోచన ఒకటికి పది మాటలు, ఒకటికి పది మాటలు, ఒకటికి పది మాటలు ఆలోచన చెయ్యాలి. అసలు నిజంగా చెప్పాలంటే తాను ఏ నిర్ణయంలో ఉన్నాడన్నది ఎట్టి పరిస్థితుల్లో తన నోటి వెంట పైకి మాట్లాడకుండా ఉండగలగాలి, అది శక్తి. తన వారి ద్వారా వస్తుందంతే, తాను నోరు విప్పి పలకడం, అలా దాచగలగాలి. అమ్మని దాచుకోలేనండి, చెప్పేస్తానండి, తొందరపాటు ఉంటే చుట్టుకుంటాయి, లేనిపోని ఇబ్బందులు వస్తాయి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. పివి నరసింహారావు గారు తన స్వీయ కథ ఆత్మకథ రాసుకున్నారు. మీరు పివి నరసింహారావు గారి ఆత్మకథ చదివినా, పివి నరసింహారావు గారి దగ్గర పివిఆర్కే ప్రసాద్ గారు మాంగ్యులు తిరుమల తిరుపతి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారి చేశారు. ఆయన పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా పివిఆర్కే ప్రసాద్ గారు ఆయనకి ప్రెస్ సెక్రటరీ. ఆయన పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేశారు. అందుకే ఆయనతో ఈయనకి చాలా అనుబంధం. పివి నరసింహారావు గారికి ఆయనకి ఉన్న అనుబంధాల గురించి చాలా బాగా అప్పుడు ఏమైందంటే అన్న పుస్తకంలో రాశారు. అది మీరు చదివితే మీకు ఆ విషయం అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో పివి నరసింహారావు గారి పెదవి దాటదు నిర్ణయం, అలా దాచగలరు, లోపల పెట్టుకోగలరు. అంత గొప్ప శక్తి దేశాన్ని నిర్వహించేవాడికి ఉండాలి. అలాంటి వాడు తెలుగువాడైనందుకు, అంత సంక్లిష్ట పరిస్థితుల్లో అలా ప్రధానమంత్రిత్వం చేసినందుకు ఇంత మెల్లగా తప్పట్లు కొడితే అంతకన్నా అసహ్యకరమైన విషయం ఉంటుంది. అంత గొప్ప ప్రధానమంత్రి పివి నరసింహారావు. మీరు నిజంగా పుస్తకాలు చదివితే ఆయన ఎంత దార్శనికుడో, ఎంత జాగ్రత్తగా నిభాయించుకొచ్చారో, ఒక తెలుగువాడు అలా ఎలా నిలబడగలిగాడో ఆశ్చర్యం వేస్తుంది. చిట్ట చివరికి ఏ స్థితి అంటే, పాపం అప్పులు తీర్చడం కోసం తన ఇల్లు అమ్ముకున్నారు, ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తి. నిజంగా పివి నరసింహారావు గారు లాంటి మేధావి ఈ రాష్ట్రంలో పుట్టినందుకు, మన తెలుగువాడైనందుకు అన్నిటికీ అతీతంగా ఎంత గౌరవించదగ్గవాడో మహానుభావుడు. మిగిలిన విషయాలు వేరు విషయాలు, వాటి గురించి నేను ప్రస్తావన చేయను. కాబట్టి అది రావాలయ్యా. పరిపాలన చేసేవాడి ఎందు తొందరపాటు పనికిరాదు. నీ పిల్లల్ని అడుగు, మనసులో అన్నిటికీ ఆవేశమే, ఇది చెయ్యొచ్చా, ఇది నేనే చేస్తే రేపు ప్రజలు అని ఆలోచించరు. ప్రభువు ఒకటి చేస్తున్నాడు అనుకోండి, నన్ను ఆదర్శంగా చూస్తారు. నేను చేసినవేవీ కూడా దాచబడే విషయాలు కావు. తెల్లవారితే నేను ఏం చేశానో బయటికి తెలుస్తుంది. కాబట్టి నేను తీసి వేసే ప్రతి అడుగు, నేను మాట్లాడే ప్రతి మాట పది మందికి ఆదర్శవంతంగా ఉండాలి. ఆయన అలా ఉంటారు కాబట్టి మనం అలా ఉండాలన్నట్టు ఉండాలి. అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతిగా ఉన్న రోజుల్లో ఆయన బంధువులందరూ ఇంచుమించు 70-80 మంది రాష్ట్రపతి భవన్ చూడడానికి వస్తానన్నారు, రమ్మన్నారు కలాం గారు. 70-80 మంది రాష్ట్రపతి భవన్కి వెళ్ళారు. ఏదో కొద్ది రోజులు ఉన్నారు. అందులో మరి వెళ్ళిన తర్వాత భోజనం చేయరండి, భోజనం చేస్తారు, పలహారాలు చేస్తారు, అందులో ఉన్న విడిది గదులు వాడుకుంటారు. అన్నీ అయిపోయి సంతోషంగా మా వాడు రాష్ట్రపతి అయ్యాడు అన్నారు. బంధువులందరూ సంతోషంగా గడిపారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే కలాం గారు అన్నారు, రాష్ట్రపతి భవన్లో విడిది గదులు వాడుకొని పలహారాలు తిని భోజనాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి వసతులు వాడుకున్నందుకు ఎంత ఖర్చు అయిందో నాకు దానికి సంబంధించిన వివరాలు పంపించమని అడిగారు. అదేదో కొన్ని లక్షల వేల వందల రూపాయలు అయ్యాయి. ఆయన అది రాగానే ఇందులో తగ్గించడానికి ఏమైనా అవుతుందా అని అడగలేదు. తన వ్యక్తిగతంగా నిల్వ చేసుకున్న ధనంలోంచి ఎంత అయిందో అంతా బంధువులు రాష్ట్రపతి భవన్లో ఉన్నందుకు చెక్ రాసి ఇచ్చేశారు. మహానుభావుడు దార్శనికుడు అయ్యాడు. ఒక రాష్ట్రపతి ఇలా ప్రవర్తిస్తారు అని వార్తాపత్రికలో వచ్చింది, దినపత్రికలో వచ్చింది అనుకోండి, కనీసంలో కనీసం
Everything is carried out in the name of the in the name of the President of India or in the name of the Governor of Andhra Pradesh. Ani kada manaki general rule. Ainappudu pani chese ujjogulaki ela untundi. Are mana rashtrapati atuvanti vaadu kanisamlo kanisam manam kontha maryadaga bratakali ani anipistunda leda. Adugu teesi adugu veste oka maata maatladite avi guptanga undevi kavu prajalaloki vertai. ఆహార పుటలవాటు దగ్గర నుంచి క్రమశిక్షణ దగ్గర నుంచి బట్టలు ఎలా ఇటువంటి బట్టలు వేసుకుంటాడు ఎప్పుడు ఒకలా ఉంటాయి ఆ బట్టలు ఆయన వ్యాయామం ఎలా చేస్తాడు ఎలా మాట్లాడతాడు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటాడు ఎలా కష్టపడి పని చేయగలుగుతాడు ఇన్ని విషయాలు ప్రజలు తెలుసుకుంటూనే ఉంటారు ప్రతి క్షణం తెలుసుకోకుండా ఉండరు కాబట్టి అవి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభు పది మందికి ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడపగలిగిన వాడై ఉండాలి తొందరపాటు లేనివాడై ఉండాలి ఏది నీ కొడుకు ద్రౌపదీదేవిని ఈడ్చుకు రమ్మంటాడు ప్రభువే అలా చేశాడని రేపు వీధుల్లో వాళ్ళు కూడా చేస్తే ఏమిటి చేస్తాడు రాజ్యం కర్ణుణ్ణి నమ్ముతాడు కర్ణుడు ఏమంటాడు ఐదుగురు భర్తలు ఉన్నదానికి ఆరవవాడు భర్త అయితే తప్పేమిటి జూదంలో ఓడిపోని వాడిని చూసుకొని నిన్ను చూపించాడు నీ కొడుకును చూపించాడు నీ కొడుకు ఏం చేశాడు తొడకొట్టి ఎవరు వదిన గారు ధర్మరాజు గారి భార్య వచ్చి కూర్చోమన్నాడు తొడ మీద వదిన తల్లితో సమానం ఆవిడొచ్చి తొడ మీద కూర్చోమని నీ కొడుకు అడిగాడు వాడు రాజు అలా కూర్చోమని చెప్పిన వాడు కర్ణుడు దొంగ జూదం ఆడిన వాడు శకుని పరాయికాంతని మహాపతివ్రతని వదిన గారిని జుత్తు పట్టి ఈడ్చి తెచ్చి చీరలాగిన వాడు ఇంకొక కొడుకు వీళ్ళు రాజ్యం అప్పచెప్పావు వీళ్ళకి వీళ్ళు ఇంతంత తొందరబాటు ఉన్నవాళ్ళు వీళ్ళు పరిపాలిస్తున్న రాజ్యం ఎలా ఉంటుందనుకుంటున్నావు ప్రజలు శాంతియుతంగా ఎలా ఉంటారు ఎందుకు సక్రమంగా ఉంటారు ఎందుకు ధర్మాత్ములై ఉంటారు ధర్మం వాళ్ళల్లో ఉండదు వీళ్ళల్లో ఉండదు ఉండనప్పుడు లక్ష్యం ఎందుకు ఉంటుంది అధికారం నీ దగ్గర ఉంటుంది జారిపోతుంది ఉన్నాళ్ళకి ఇది ఉన్నదా మరి అదే పాండవులు అయితే ప్రతిజ్ఞ చేశాడు ఇక్కడే చంపేయాలన్నాడు చంపాడా అన్నాడు అంతే ధర్మరాజు కూర్చున్నాడు భీముడు గాంధీవంతో బాణపరంపర కురిపించలేడా అర్జునుడు మిన్నకున్నాడు అంతే ధర్మానికి కట్టుబడ్డాడు అన్నగారు ఒక్క మాట అన్నాడా ద్రౌపదీదేవిని మూడో వరం కోరుకోమన్నావు కోరిందా తొందరపడిందా క్షత్రియ కాంతకి రెండు వరాలే అని రెండే కోరింది ఎవరికి తొందరపాటు లేదు వాళ్ళకి లేదు ఎవరికి తొందరపాటు ఉంది నీ బిడ్డలకుంది అంతా వాళ్ళకి ఇస్తానంటావు నీ తాత సొత్తా ఎలా ఉంటుందనుకుంటున్నావు జారిపోదా జరగని దానికి ఆశపడి వెంపర్లాడి నిద్రపోగొట్టుకుని ఆరోగ్యం బాడు చేసుకుంటామే ఈ వయసులో నిద్రపట్టదంటామే ఏది సత్యమో ఏది నువ్వు తప్పించలేవో దాన్ని అంగీకరించబడుకో నిద్రపడుతుంది అయ్యో బాబోయ్ ఎలా మాట్లాడుతున్నాడండి అసలు కాల్చి వాత పెట్టేస్తున్నాడు అంతే ఎప్పుడు నిద్రపోకుండా లేచొచ్చి మాట్లాడితే కాబట్టి అలా ఉండడం రావాలి వేగపడమి దాలిమి దాలిమి అంటే ఓర్పు మనిషికి చాలా గొప్ప ఓర్పు ఉండాలి అందున ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడికి ఓర్పు ఎక్కడ ఉండాలో తెలుసా పరిపాలనా విధానమునందు మార్పు తీసుకొస్తాడు ప్రభు ఒక ప్రభు వచ్చాడనుకోండి ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని ఆయన అనుకుంటాడు అందులో తప్పు లేదు కదా ఆయనకి అధికారం వచ్చింది ఇది ఇలా ఉండాలి అని కోరుకుంటాడు ఇది ఇలా జరిగితే బాగుంటుందని ఒక పథకం పెట్టాడు ఇది ఇలా ఉండాలి అని ఒక నిర్ణయం చేశాడు కానీ దాని ఫలితం వెంటనే వచ్చేస్తుందా రాదు దానికి కొంత సమయం పడుతుంది అది ప్రజలలోకి వెళ్ళి వాళ్ళు అలవాటు చేసుకుని అలా పాటించి మధ్యలో ఎక్కడ ఏమీ తేడాలు రాకుండా పూడ్చగలుగుతుంటే అది అలా ప్రజలలోకి వెళ్ళి నువ్వు ఏ ఫలితాలు కోరుకున్నావో అవి ప్రజల నుండి నీకు వస్తాయి అలా నువ్వు అసలు ఓర్పు పట్టకుండా ఇవాళ పెట్టి రేపటికి ఫలితాలేమిటి అని అడిగితే ఓర్పు లేకపోతే రాజ్యం ఎలా నడుస్తుంది ఏదో కబీర్దాస్ గారు ఒక మాట అంటాడు ధీరే ధీరే రేమన ధీరే సభుచి హోయ్ మాలీ సీంచే సౌఘరే ఋతువాయే ఫల్హోయే అంటాడు ఇవాళ జామ మొక్క వేసి నేను రాత్రి పగలు పట్టుకొచ్చి నీళ్ళు అలా పోసేశాను అనుకోండి అయినా కాయ కాయలేదు దిక్కుమాల జామ చెట్టు అని తిట్టాను అనుకోండి కాయ కాస్తుందా ఎందుకు కాస్తుంది ఇవాళ జామ మొక్క వేశాను అది చెట్టు అవ్వడానికి ఓ రెండేళ్ళు పడుతుంది కాయ కాయడానికి ఓ మూడేళ్ళు పడుతుంది
ఋతువాయ ఫల్హోయ్, అది ఆ ఋతువు రావాలి, వచ్చిన తర్వాత కాయ కాస్తుంది. అంతేగాని మాకు ఇంట్లో అవసరం ఉంది, పెళ్ళి వచ్చింది, నువ్వు కాయిద్దా శ్రావణ మాసంలో అంటే మామిడి చెట్టు కాస్తుందా? కాయదు. అది వచ్చే వరకు నువ్వు వేచి ఉండాలి. ఆ వేచి ఉండడంలో ఓర్పు ఉండాలి. సహనం అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రభుత్వం వైపు నుంచి, ప్రభువు వైపు నుంచి మాట్లాడుతున్నది. సామాన్య జనానికి హితవాక్యంగా కాదు, మీరు బాగా పట్టుకోవాలి, రెండింటికి తేడా ఉంటుంది. ప్రభుత్వమునకు అంటే మాట్లాడుతున్నది ఎవరు? ధృతరాష్ట్రుడు మాట్లాడుతున్నాడు. అంతరాజ్యం పిల్లలకి ఇవ్వాలన్న కోరిక చేతైనా నిద్ర పట్టలేదని అడిగాడు కదా. వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకు ఉండదంటే ప్రభుత్వమును నిర్వహించడానికి ఉండవలసిన నాలుగు ప్రధాన లక్షణములలో మూడవది లేదు వాళ్ళ దగ్గర. ఏదా మూడవది అంటే ఓర్పు. ఓర్పు అంటే ఒకటి అన్న తర్వాత అది బాగా ఊంచుకుని ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. అలా ఫలితాలు రావడంలో కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. ఈ ఇబ్బందులను నేను అధిగమించాలి అని ప్రశాంత చిత్తుడై ఇబ్బందులను అధిగమిస్తూ ఫలితమును కోరుకుంటూ వేచి ఉండాలి. ఓ పురుగు పడుతుంది, పోగొట్టాలి. ఆకులు ఎండిపోతాయి, తుంచేయాలి. దానికి వచ్చి ఓ దున్నపోతు ఒళ్ళు ఉరుసుకుంటోంది, దున్నపోతుని దూరంగా తోసేసి మళ్ళీ అటువంటివి రాకుండా కంచె కట్టాలి. రోజు నీళ్లు పోయాలి, ఎండాకాలం అయితే రెండు మాటలు పోయాలి. ఇవన్నీ చేస్తూ జాగ్రత్తగా కాపాడితే ఓ మూడేళ్ళు పోయిన తర్వాత రోజు ఓ పాతికి జామకాయలు ఇంటికి పట్టుకెళ్ళచ్చు. కాదు ఇవ్వాలేశాను రాత్రికి రమ్మంటే రాదు. ఓర్పు అనేటటువంటిది పాలకునకు అత్యంత అవసరమైనటువంటి విషయం. ఆ ఓర్పు లేకపోతే మాత్రం చాలా చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుకే మీరు చూడండి, దేవాలయంలోకి దర్శనానికి వెళ్ళినప్పుడు వ్యక్తికైనా సరే నీకు కార్యం సిద్ధిస్తుంది. ఎప్పుడో తెలుసా? ఆ ఓర్పు వేచి ఉండడం అలవాటైతే వస్తుంది. నువ్వు నా దగ్గరికి వచ్చావని ఇలా ప్రసాదం అనేటప్పటికీ నీకు వచ్చేదు ఫలితం అని చెప్పడానికే శివాలయంలో పైన ధారాపాత్ర ఉంటుంది. అందులోంచి చుక్క 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 పడుతుంటుంది. చుక్క 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 పడితే అది ఖాళీ అవ్వడానికి సమయం పడుతుందా? అభిషేకం చెంబుతో చేస్తే బ్లొక్కలు వస్తావు, లేకపోతే మెలిగబోహేస్తావు, రెండు నిమిషాల్లో అయిపోతుంది. ధారాపాత్రలోంచి సమయం పడుతుందా? ధారాపాత్రలో పొద్దున్న పోసిన నీళ్లు సాయంకాలానికి అయిపోయినట్టే ఇప్పుడు కదా నా దగ్గరికి వచ్చావు. ఓర్పు పట్టు, వస్తుంది ఫలితం. అంతేకాని నేను శివాలయంలోకి వెళ్ళి ఇలా వచ్చానంటే నాకు ఇంకా నేను అనుకున్న కోరిక తీరినట్టు వార్త రాలేదు, ఇంకెందుకండి అంటే ఓర్పు ఉండాలి. ఏది నీ పిల్లలకి ఉందా ఓర్పు? దేనికోసమైనా అసలు నిగ్రహించుకోగలిగిన స్థితి ఉందా? వాళ్ళు ఇలా ఓడిపోయారు, నువ్వు మళ్ళీ వాళ్ళ రాజ్యం ఇచ్చావు, వాళ్ళు ఇలా వెనక్కి తిరిగి వెళ్ళారు, పుని కొన్నాళ్ళైనా ఏలుకొనివరా అని ఆగారా? వెంటనే ప్రాతిగామిని పంపించి పునర్జీవితానికి పిలిపించేశారు, వెంటనే ఓడించేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. 13 ఏళ్ళు పట్టేసుకుందామన్నారు, అయిందా? పట్టుకున్నారా? వాళ్ళ బలం గురించి ఆలోచన ఉందా? అవతల వాడి బలం గురించి ఆలోచన ఉందా? తమ బలహీనత గురించి ఆలోచన ఉందా? ఓర్పు ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, ఇప్పుడు ఏమంటున్నారు? వెళ్ళిపోదాం, కొట్టేద్దాం, నరికేద్దాం, చంపేద్దాం, నువ్వదే, నీ కొడుకులది. ఎలా ఉంటుందా రాజ్యం ఇంత ఓర్పు లేని వాళ్ళ దగ్గర? అది ఉండదు. ఆ లక్షణములు ఉంటే రాజ్యం ఉంటుంది, అధికారం ఉంటుంది. ఈ లక్షణములు లేవుగా లేకుండా ఉండాలంటావేంటి? కుండలో నీళ్లు ఎప్పుడు ఉంటాయి? కుండకి కన్నాలు లేకుండా ఉంటే ఉంటాయి. కుండ నిండా కన్నాలెట్టి కుండలో నీళ్లు పోసి ఎంతకి దిక్కుమెళ్లకుండా నిండదంటే ఎలా నిండుతుంది? అసలు రాజ్యాధికారము నిలబడడానికి ఏ గుణములు ఉండాలో ఆ గుణములు నీ ఎందు లేవు. లేకుండా ఎలా ఉంటే అవతల వైపు ఉన్నాయి పుష్కలంగా, కాబట్టి వెళ్ళి తీరుతుంది. నువ్వు ఎటు వెళ్ళకూడదు అంటున్నావో అటే పెడుతుంది, నువ్వు ఆపలేవు. ఆపలేవని తెలుసుకుంటే గుర్రు పెట్టి నిద్రపోతావు. ఆపలేనిది ఆపాలనుకుంటున్నావు, నిద్రపట్టట్లేదు. కానీ ఎందుకు ఆపలేవు? పక్షపాతంతో అంటావు. మళ్ళీ నేను గుణములు చెప్తున్నా, ఉన్నాయని చెప్పు, నీ పిల్లల ఎందు చూపించు, ఇది ఉందయా నా కొడుకుల దగ్గర అని చెప్పు, ఇది ధర్మరాజాల దగ్గర లేదయ్యా అని చెప్పు. రాజ్యాధికారం అటు వెళ్ళదని నేను చెప్తాను. ఏమిటి మాట్లాడతాడండి? ఎలా మాట్లాడతాడు? మనమే మాట్లాడలేము భారతాన్ని పట్టుకున్నప్పుడు. అంటే ఎంత గొప్పగా ప్రశ్న వేసి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూడండి అని ఆయన అన్నాడు. ఎప్పుడు విడుపు కలుగుటయులేని ప్రభుత్వము కలదే,
లోకంలో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో ధృతరాష్ట్ర మహారాజా, ప్రభుత్వం అనేటటువంటి దాని యందు నిలవ శబ్దము అన్వయము కాదు. ఒక మనిషి ఉన్నాడనుకోండి, కొంత దాచుకుందాం కొంత దాచుకుందాం, కొడుకులకు కావాలి కోడళ్ళకు కావాలి మనవలకు కావాలి అని అనుకోవాలి. ప్రభుత్వం దాచేసుకునే ప్రయత్నం చేయకూడదు. ప్రభుత్వం ప్రజలకి కష్టం లేకుండా తీసుకోవాలి, ప్రజల హితం కోసం ఖర్చు పెట్టేయాలి, అది తిరుగుతూ ఉండాలి. ఆ తిరగడంలో ప్రయోజనాత్మకంగా తిప్పగలగాలి. పుచ్చుకోవడం అంత సౌమ్యంగా పుచ్చుకోవాలి, పెట్టడం అంత ప్రయోజనకరంగా పెట్టాలి. ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టడానికి, ఆకలి లేని వాడికి అన్నం పెట్టడానికి తేడా ఉందా లేదా? పెట్టినప్పుడు ప్రతి రూపాయి ప్రయోజనాత్మకంగా పెట్టాలి. ఇంత పెట్టకుండా కొంత దాచేసుకుంటే అన్న ఆలోచన రాకూడదు. కాబట్టి విడిచిపెట్టడంలో అసలు ప్రభుత్వపు మనుగడ ఉన్నది. ఎలా సాధిస్తావు, ఎలా ఖర్చు పెడతావు, ఖర్చు పెట్టి ఇదిగో నేను ఇది సాధించాను రాష్ట్రానికి, ఇది సాధించాను దేశానికి అని నువ్వు చూపించగలిగితే ప్రజలు సంతోషంగా నీ వెంట తిరుగుతారు, ప్రభుత్వం నిలబడుతుంది. అది చెయ్యలేకపోతే దాచుకోవడం ఇవంతా నాకే, నేను దాచేస్తా నేను దాచేస్తా నేను దాచేస్తా అన్నా ప్రభుత్వానికి వచ్చింది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ సొంత ఆస్తిగా మారిపోయినా ఇంతకన్నా నేను చెప్పక్కర్లేదు. అప్పుడు ప్రభుత్వాలు నిలబడమంటే, అధికారాలు నిలబడమంటే నిలబడవు. ధృతరాష్ట్ర మహారాజా విడిచిపెట్టడం చేత నిలబడతాయి. అలా ఉంటుందా అనుకోకండి. అసలు నిజంగా యథార్థంగా చెప్పాలంటేనండి, రాజులకందరికీ కూడా దార్శనికుడు ఎవరంటే సూర్యనారాయణమూర్తి. వేసవి కాలంలో ఒంట్లో తాగిన నీళ్లు కూడా లాగిబారేస్తాడు, చిన్న గుంతలో ఉన్న నీళ్లు కూడా లాగేస్తాడు, సముద్రంలో ఉన్న నీళ్లు కూడా లాగేస్తాడు. ఇంట్లో దాచుకున్నాడా ఏమి? వర్షాకాలం వచ్చేటప్పటికే నల్లటి మబ్బుల రూపంలో తీసుకొచ్చి వర్షించేస్తాడు. ఇంకుడు గుంతలు తవ్వుకోకపోతే మంది తప్పు, సముద్రం పాలైపోతుంది నదిలో నీరంతా. కాబట్టి భూగర్భజలాలు మనం పెంచుకోవాలి, అది మన కర్తవ్యం. ఆయన తప్పేముంది, ఆయన వర్షించవలసింది ఆయన వర్షించేస్తాడు. తను దాచుకున్నది ఉందా? లేదు. కానీ ఆ పీల్చడంలో ఇవ్వడంలో మాత్రం మనం మనుగడ ఉంది. అలా లేకపోతే మనం బ్రతకలేం. ఆ వేసవికాలం రావాలి, వర్షాకాలం రావాలి. ఆ వేసవికాలం వచ్చినప్పుడు దానందం దాంది. ఆ అందులో మామిడి పండును అనుభవించాలి, మామిడికాయను అనుభవించాలి, మామిడి చిగురును అనుభవించాలి, కోయిల పాటను అనుభవించాలి, ఆ వేడిని అనుభవించాలి. నిష్కారణంగా వేడిలో తిరగకుండా ఉండడం అలవాటు చేసుకోవాలి. చక్క చల్లటి మజ్జిగ తాగాలి, అక్కర్లేనివి తాకకుండా ఉండాలి. ఓ ఆరోగ్య నియంత్రణ నేర్చుకోవాలి. దాంట్లో ఉండే సొబగు దానిలో ఉంది. వానలు పడిన తర్వాత ఉండవలసిన విధానం వానల కాలానికి ఉంది. అప్పుడు విత్తనాలన్నీ మొక్కలవుతాయి. అది పడకముందే విత్తనాలు పెట్టాలి, పందిర్లు వెయ్యాలి, పాదులు పెంచాలి, మొక్కలు పెంచాలి, ఇంకుడు గుంతలు తవ్వాలి, భూగర్భజలాలు పెంచుకోవాలి, చల్లగా ఉండాలి, ప్రకృతిని చూసాలి, మురిసిపోవాలి. అంతేగాని ఒకప్పుడు చెయ్యవలసింది అప్పుడు చెయ్యకుండా ఇది ఇలా ఉందని ఏడిస్తే ఎప్పుడూ ఏడిపే. వానొస్తే వానొచ్చిందని ఏడుపు. బా వానొచ్చింది చచ్చిపోతున్నామండి, 3 రోజుల నుంచి ఆగట్లేదు, అదే పనిగా జల్లు. ఎండొచ్చింది అబ్బా, ఎండలు కాల్చేస్తున్నాయండి. చలి వచ్చింది అబ్బా, మంచు పట్టలేదండి, పడిచం పట్టేసింది. మరి ఏం చేయమంటావు? అప్పుడు నీకు ఎప్పుడూ శాంతి లేదు. కానీ ఎప్పుడైనా శాంతి చూడగలిగిన మనసు ఉంటే, ఆ సూర్యుడు పీల్చడం సబగు, ఆ సూర్యుడు ఇవ్వడం సబగు. అది నేర్చుకోవయా. విడిచిపెట్టడం అలా రావాలి. ఎలా విడిచిపెడుతున్నాడు సూర్యుడు? ఆ విడిచిపెట్టడం రాని ప్రభుత్వం నిలబడదు. నిజానికి అసలు శాంతి అంతా ఎక్కడుందంటే వదిలిపెట్టడంలోనే ఉంది. రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్తారు. వెనకటికి ఒక పక్షి ఎక్కడి నుంచో మాంసం ముక్క పట్టుకొచ్చింది, పట్టుకొచ్చి అది ఎక్కడో ఏ చెట్టు మీదో వాలి తిన్నామని ఎగురుతోంది. ఆ పక్షి నోట్లో ఉన్న మాంసం ముక్క కోసం వెనకాతల బలమైన పక్షులన్నీ పడ్డాయి. అది అటెళ్ళింది ఇటెళ్ళింది, పక్షుల మధ్య నుంచి దూరింది, అటు పరిగెత్తింది ఇటు పరిగెత్తింది, ఎటు వెళ్ళినా వదలవే, ఇన్ని వెంటబడ్డాయి. అది అనుకుంది దీన్ని పట్టుకున్నంతకాలం దుఃఖం, దీన్ని వదిలేస్తే మనశ్శాంతిని ముక్క వదిలేసింది. అన్నీ పోయాయి. అది హాయిగా చెట్టు మీద కూర్చుని వాటి అల్లరి చూస్తూ కూర్చుంది. పట్టుకోవడంలో ఇంత కష్టం, వదిలేయడంలో ఇంత సుఖం ఉందా? కాబట్టి ఒక్కొక్క చోట వదలవలసినవి వదిలేయాలంతే, ఒక్కొక్క చోట పట్టుకోవలసినవి పట్టుకోవాలంతే, పట్టు విడుపు రావాలంతే. తప్ప అన్నీ నేను దాచేసుకుంటానన్నవాడు వృద్ధిలోకి రాలేడు. నీ కొడుకులకి ఏమొచ్చు? ఊళ్ళో అన్నీ నావని దాచేసుకుంటారు. ఎందుకు పాండవుల రాజ్యం వీళ్ళకి? పాండవుల రాజ్యం వీళ్ళకే కావాలి, పాండవుల ఐశ్వర్యం వీళ్ళకే కావాలి,
పాండవులు మైసభ కట్టించుకుంటే వీళ్ళకే కావాలి, అన్నీ వీళ్ళకే కావాలి, అందరూ ఏడవాలి, నేను ఒక్కడే బాగుండాలి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి అవశ్యాన్ని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని, ఇదే ప్రార్థన. ఇంకేం బాగుపడతారయ్యా, ఈ త్యాగం లేనివాడికి అభ్యున్నత ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు చెప్పు, అది పాండవులైతే ధర్మం కోసం ఏదైనా వదిలేస్తారు, కట్టినా మైసభ కట్టారు, రాజసూయం చేసి దక్షిణలు ఇచ్చినా ఇచ్చేస్తారు. అశ్వమేధం చేసినప్పుడు ఇచ్చేలా భూమిని అంతటినీ తానూగలరు, ఇచ్చేయనూగలరు, రెండిటి యందు సమభావంతో నిలబడి కీర్తి సముపార్జించగలరు. ఉందా నీ బిడ్డలకి? రాజధాని లేని చోటుకి పంపించావు పాండవుల్ని, హస్తినాపురం దుర్యోధనుడు కుంచావు, కాండవ ప్రస్థాన్ని ఎలుకోని పంపించావు రాజధానిని ఇచ్చి. వాళ్ళు ఏం చేశారు? మయుణ్ణి పట్టుకుని ఇంద్రప్రస్థాన్ని నిర్మించారు, పన్నగులకు గంధర్వులకు యక్షులకు కూడా లేని రాజధాని నిర్మించారు. ఏం చేశావు? ఏడిచి మళ్ళీ దానికోసం ప్రయత్నం చేశావు, వాళ్ళతో మాయాజూదం ఆడావు, వాళ్ళని అరణ్యాలకు పంపించావు. అన్నీ నాకు కావాలి నాకు కావాలని ఏడిపే వాళ్ళు తమ ప్రజ్ఞ చేత ప్రజలు సుఖపడడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళకా అధికారం ఉంటుంది, నీకా అధికారం ఉంటుంది? ఎలా ఉంటుంది? నాలుగు లక్షణములు నీ బిడ్డల యందు లేవుగా, లేనప్పుడు అంతా నీ ఒక్కడవే అట్టె పెట్టుకుని పాండవులకు దక్కకుండా చెయ్యాలనుకుంటున్నాను, రేపు ధర్మరాజు ఏమంటాడో అని నంగనాచి మాటలాడి నిద్రపట్టట్లేదని అంటావే. కాబట్టి ఏది ఎలా జరుగుతుందో వీటి ద్వారా నిర్ణయించుకో, పోని పడుకుని ఆలోచించు. నీకేమైనా పాండవుల దగ్గర బలహీనతలు కనపడతాయి, పిలు విదురా, వాళ్ళ దగ్గర ఈ బలహీనత ఉంది కదా, నా కొడుక్కి బలం ఉంది కదా, ఎందుకు నిలబడదు రాజ్యం అని అడుగు, చెప్తాను. ఏముంది, ఏం మాట్లాడతాడు? కాబట్టి నిర్ణయం ఏమి అంటే కౌరవులు రాజ్యాధికారాన్ని కోల్పోతారు అని. కాబట్టి ఆ పాండవుల వైపు నుంచి, నీ బిడ్డల వైపు నుంచి చూసినప్పుడు నిత్య వినీతులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ధర్మాన్ని అనుష్ఠానం చేసేటటువంటి పాండవులు ఉన్నతి పొందుతారు ధృతరాష్ట్ర మహారాజా అని. ధృతరాష్ట్రుడికి అది నచ్చుతుందా? నచ్చదు కదా, అసలు నిద్రపట్టదు ఇప్పుడు ఇంకా కదా, అసలు నిద్రపట్టదు. కాబట్టి అన్నాడు, 8:30 అయిపోతోంది కదా, అందరూ పడుకున్నారు కదా, నేను పడుకోవాలి కదా, ఇవన్నీ ఎందుకయ్యా బాబు, మా పిల్లలకి వాళ్ళకి పోలికలు చెప్పకయ్యా, రాజ్యం ఎక్కడుంటుందో నాకు చెప్పద్దు, నాకు మధుర మధురంగా వినడానికి ఎంతో బాగుండేటట్టు, ఆచరించడం వదిలి వినడానికి చాలా మధుర మధురంగా ఉండాలి, హితవాక్యమై ఉండాలి, అది నిజంగా ఆచరిస్తే అబ్బా అనిపించాలి. అటువంటి గొప్ప వచనామృతం అంటే ఏది వినడం చేత ఇక పుట్టుక కూడా లేకుండా చెయ్యగలదో అంత గొప్ప మాటలు హితవాక్యములుగా చెప్పు అన్నాడు. అయితే నీకు అలాగే చెప్పడం మొదలు పెడతాను అని విదురుడు హితోపదేశం మొదలుపెట్టాడు. ఇప్పుడు ప్రభుత్వ సంబంధమైన విషయాలు ఉన్నాయనుకోండి, మీరు నేను బెంగపెట్టుకుని నేర్చుకోవలసిన విషయాలు ఉండవు, ఎందుకంటే మీరు ఎప్పుడు రాజ్యాధికారం పొందాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారని నేను అనుకోవట్లేదు, నాకు ఆ కోరిక అసలే లేదు. కాబట్టి అవన్నీ మనకున్నాయా లేవా అని రాత్రి ధృతరాష్ట్రుల్లో నిద్రపోగొట్టుకుని ఆలోచించవలసిన అవసరం మనకి లేదు. కానీ ప్రతి వ్యక్తి అందున మనుష్యుడై పుట్టినటువంటి ప్రతి వాడు ఆవు పాలు పితుకుతున్నప్పుడు జారిపోకుండా పితుకుతున్నవాడు బిందెలోకి ఎలా పితుకుతాడో అలా పట్టుకు తీరవలసినటువంటి విషయాలు ఏవి అంటే విదురుడు చెప్పినటువంటి హితవాక్యములు, అవి ప్రభుత్వం నడిపే వారికి కావు, ప్రతి వారికి అన్వయం. అంత గొప్ప మాటలు చెప్పడం మొదలు పెడతారు. ఆ మాటలు అసలు నిజానికి అవి ప్రత్యేకంగా చదువుకుంటారు, అసలు దానికోసమే విదురుడి గురించి వింటారు. కృష్ణ భగవానుడు కూడా ఎవరు వింటాడా, ఎవరు అనుగ్రహం పొందుతాడా అని చూస్తాడు. విదురనీతి అని వేరు పేరుతో పిలుస్తూ ఉంటారు. అవి గంభీర వాక్కులు, పరమాద్భుతములు, అమృత సమానములు. ప్రతి మనిషి జీవితంలో వాటి గురించి తెలుసుకుంటే బలహీనతలను అధిగమించి వృద్ధిలోకి వస్తాడు. ఇది వినడం ఈ జన్మకి కాదు, ఎన్ని జన్మలకైనా సంస్కార బలాన్ని ఇస్తుంది. నేను పరిపూర్ణ హృదయంతో చెప్తున్నాను, అంత గొప్ప హితవాక్కులవి. అటువంటి విదుర నీతి, విదురుని హితోపదేశం ఏదుందో దాన్ని రేపు సాయంకాలం 6:30 మనకి నిద్ర పట్టని ఇబ్బంది ఏం లేదుగా, అందుకని మనం వెళ్ళి నిద్రపోయి మళ్ళీ రేపు ఉత్సాహంగా వద్దాం. రేపు సాయంకాలం 7:00 అది అలవాటు, 7:00 రేపు సాయంకాలం మళ్ళీ తిరిగి కలుసుకున్నప్పుడు విదురుని యొక్క హితవాక్యముల గురించి ప్రవచనం చేస్తాను.
మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.